నమస్కారం గౌరవ నగర్ టైగర్ దాస్ మనిషిని తీసుకొచ్చాను మీ నాయకుణ్ణి జైలు నుంచి విడుదల చేయాలి అంటే మీరు నాకు సాయం చేసి పెట్టాలి ఏమటది ఇది నా కారు తాళం చెవి ఇది నా వ్యాన్ తాళం చెవి వీటిని తీసుకెళ్లి దుర్గా బ్యాంకును ఈ ప్లాన్ ప్రకారం దోచుకొని నాకు 20 లక్షలు ఇవ్వాలి ఇదేమిటి మా నాయకుణ్ణి విడిపించమా మీ నాయకుడు టైగర్ దాస్ని విడిపించడానికి ఆయన పుచ్చుకునే రేటు మీరు ప్లాన్ చెప్పండి సార్ రేపు వచ్చే ఆదివారం యూనివర్సిటీలో ఆడపిల్లలు జూలాజికల్ టూర్ కని బిల్ ఫారెస్ట్ వెళ్తున్నారు నీ ముఠాతోను అక్కడికి వెళ్లి వాళ్ళని బంధించు మీ నాయకుణ్ణి విడిచిపెడితే తప్ప వాళ్ళని వదిలిపెట్టను అని షరతు పెట్టు సమ్మలూరి గిల్ల ఇంత చిన్న ఉపాయానికి నేను బ్యాంకు దోచుకొని నీకు 20 లక్షలు ఇవ్వాలా ఉపాయం తెలిసిపోయింది కాబట్టి నేను ఎదురు తిరిగితే నేను నక్కని తొక్కి పైకొచ్చిన వాడిని కాదు డొక్కలు చీల్చి పైకొచ్చిన వాడిని నా ఇంటి పేరు తెలుసుగా ఎం ఎం ఫర్ మర్డర్ మర్డర్ల గోవర్ధన్ రావు నా పేరు చాలా మందికి తెలివి తేటలు ఉంటాయి నాకు చావు తెలివి తేటలు కూడా ఉన్నాయి పరీక్షలు వస్తే ప్రశ్నపత్రాలు అమ్మిస్తాను ఎలక్షన్ వస్తే ఓట్లు కొంటాను అవసరమైతే చీకటి బజారులో నిత్య జీవిత అవసర వస్తువుల్ని దాచేసి అలా రకరకాలుగా డబ్బుని క్రియేట్ చేస్తుంటాను నేను డబ్బు మనిషిని ఏదో తెలియక నూర్జారాడు అవని నేను చూసుకుంటాను కారు గాని తీసుకెళ్ళి మరి పూర్తి చేస్తాను మల్లారి గిల్ల వస్తా స్టూడెంట్స్ కమ్ ఆన్ గెట్ ఆన్ ఈ బిల్ ఫారెస్ట్ మన దేశంలో ఉన్న అడవుల్లో ముఖ్యమైనది సాధారణంగా అందరూ ఇక్కడికి జూలాజికల్ టూరికి వస్తూ ఉంటారు కారణం ఈ ఫారెస్ట్ లో రకరకాల బర్డ్స్ లిజర్డ్స్ మమేలియన్స్ ఉన్నాయి వీటి ప్రవర్తనను ఆహార నియమాలను సూక్ష్మంగా పరిశీలిస్తే మనం వచ్చిన టూరు జయప్రదం అవుతుంది పద ముందు ఐజీ గారు ఎన్నాళ్ల నుంచో మీ దగ్గర బందీగా ఉన్న మా నాయకుడు టైగర్ దాసుని అడవిలోకి తీసుకొచ్చి మాకు అప్పగించాలి లేకపోతే మా దగ్గర బందీలుగా ఉన్న ఆడపిల్లల్ని టైగర్ దాసును వదిలిపెట్టక తప్పదన్నమాట ఇన్స్పెక్టర్ yes sir సింగన్న మన టైగర్ దాస్ ను విడిచిపెట్టడానికి పోలీసులు ఒప్పుకున్నారు కుంతల తోపు దగ్గర మార్పిడికి ఏర్పాటు కూడా చేశారు హంతక బ్రహ్మలను హతమార్చడానికి ఆ పులస్య బ్రహ్మ సృష్టించిన ఎస్పి బ్రహ్మనాయుణ్ణి ఎంత ధైర్యం అది మా ఇంటి పేరు ఎంత సాహసం అది నేను పుట్టిన ఊరు పేరు నిన్ను శ్మశానానికి పంపుతాను శ్మశానం నా శత్రువుల పడకటిల్లు ఆగు ముందుకు రాకు మీ తుపాకులు నన్నేమీ చేయలేవు ఇది ఉక్కు గుండెరా
తుపాకీ గుళ్ళకి ఇదేరా సమాధానం అసలు పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నదా లేదా ఉంటే పనిచేస్తుందా లేదా అని ప్రజలను మానిస్తున్న ఈ రోజుల్లో ఎందరో నేరస్తులను మారు వేషాల్లో బంధించినట్లుగానే టైగర్ దాసు వేషంలోనే వెళ్లి ఆ బందిపోట్ల తుపాకీ గుళ్ళను ఎదుర్కొని ఆ కసాయి వాళ్లతో పోరాడి ప్రాణాలకు తెగించి కాలేజీ విద్యార్థుల మాన ప్రాణాలను కాపాడిన ఎస్పీ బ్రహ్మనాయుడు గారిని సత్కరించడం మన డిపార్ట్మెంట్ నే సత్కరించినట్లుగా నేను భావిస్తున్నాను బ్రహ్మనాయుడు గారు మిమ్మల్ని రావణ బ్రహ్మని ఎందుకు అంటారో వివరిస్తారా తన ఔన్నత్యం కోసం నవగ్రహాలను పాదాల కింద అణగద్రొక్కాడు అలంకేశ్వరుడు వృత్తి ధర్మం కోసం సమాజంలో ఉన్న సంఘ విద్రోహ శక్తుల్ని దుష్ట గ్రహాలను కాలరాచి వేయడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు ఈ బ్రహ్మనాయుడు అందుకే రావణ బ్రహ్మ అంటున్నారు Thank you.
నిజం చెప్పండి ఆ కారు వ్యాన్ ఎవరు ఇచ్చారో చెప్పండి రికార్డ్ చేయండి సర్ ఏపీకే 7942 ఏపీకే 2500 కారు వ్యాన్ గోవర్ధన్ రావు ఇచ్చినట్టు వాళ్ళు ఒప్పుకున్నారు సార్ వెరీ గుడ్ గోవర్ధన్ రావు అయ్యో నా లంగ ఇవ్వరా నా బట్టు పెట్టి ఇవ్వరా నా రిప్పలు అసలు రా వదిలే నా కారుని ఇక్కడ కొట్టేస్తున్నారు ఏంటి నా బా జ్యోతి జ్యోతి కౌపర చరదా ఏమిటమ్మా ఈ అలరి చూడు నా అమ్మే నా లంగ తీసుకున్నా నా బట్టు పెట్టి ఇవ్వట్లే చూడు ఏంటి కాచి నా రిప్పలు అట్లా అన్నయ్య నా కారుని ఇక్కడ చెప్పాలయ్య అబ్బా బాయ్ కావ హత్తి జరా నానారు मुकोटी देवत मोक्कुंटे पुट्टिन ఒక్కగానొక్క బిడ్డవి నలుగురు చెల్లెళ్ళకి అన్నవి ఇదేం పోయకాలరా ఆడ పిల్లల మధ్య పెరిగి మరి ఆరంగ్యవేత అయిపోతున్నావ్ ఇట్లా ఎవరు వాళ్ళకి లోపల బండి శ్యామ్ బాబు నువ్వు పైకి రా శివరామని గొప్ప లాయర్ సిటీలో కొత్తగా వచ్చాడట అతను మర్డర్ చేసిన వాళ్ళను కూడా మల్లెపూల కాపాడేస్తున్నాడట ఒకసారి అతను కలుద్దాం హలో మిస్ బ్రహ్మనాయుడు హౌ ఆర్ యు సీరియస్ గాను సిన్సియర్ గాను పంజేట మాకు తెలుసులే బాయ్ నువ్వు ఉంటున్న ఊరికే కొత్తగా వచ్చిన స్నేహితుణ్ణి స్నేహితుడిగా రిసీవ్ చేసుకోవచ్చుగా ఇది ఎస్పి బ్రహ్మనాయుడు కది నీ స్నేహితుడి కది కాదు కొట్టావు కొట్టావు నేరస్తుల లాటిలతోనూ ఫ్రెండ్స్ మాటలతోనూ కొట్టావు నీకు అలవాటేగా ఇంతకీ ఏం పని మీద వచ్చావు నీకు తెలుసో తెలియదో మీ పోలీసులు టైగర్ దాస్ ముఠాకి సిటీలో పెద్ద మనిషి గోవర్ధన్ రావుకి సంబంధం ఉందని కేసు పెట్టారట నీకు తెలుసో తెలియదు ఆ కేసు ఫైల్ చేసింది నేనే నీకు తెలుసో తెలియదో అతను నేరస్తుడు కాదు అని ప్రూవ్ చేయబోతున్న డిఫెన్స్ లాయర్ని నేనే నీకు తెలుసో తెలియదు అతను నేరస్తుడు అని నిరూపించబోతున్నాను మీ పోలీసులకు ఇంతకంటే ఎక్కువేం తెలుసులే పట్టుకున్న ప్రతి మనిషిని నేరస్తుడని నమ్మి శిక్షించాలని చూస్తారు ఈ మాత్రం దానికి కోర్టు దాకా వెళ్ళడం ఎందుకు ఇక్కడే పరిష్కరించుకోవడం మంచిది ఇది స్నేహితుడిగా నేనిచ్చే సలహా మిస్టర్ శివరామ్ నీతికి న్యాయానికి ధర్మానికి యువతల వైపునున్న నన్ను అవతల వైపుకు లాగడానికి ప్రయత్నించకు లెట్స్ మీట్ ఇన్ ద కోర్ట్ ఓకే దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను అబద్ధం చెప్పను ఈశ్వరుడి మీద బ్రహ్మదేవుడి మీద శ్రీ మహావిష్ణువు మీద స్వామి చరణవయ్యప్ప మీద మిస్టర్ గోవర్ధన్ రావు దేశంలో ముక్కోటి దేవతలు ఉన్నారు పేర్లు పూర్తయ్యేసరికి 30 రోజులు పడుతుంది కోర్టు వారి టైం వేస్ట్ చేయకండి అలాగే దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను అబద్ధం చెప్పను మీ కుమార్తె కారు కుమారుడు వ్యాను టైగర్ దాస్ ముఠా వాళ్ళు ఉపయోగించుకుంటుండగా పట్టుబడ్డ సంగతి మీకు తెలుసా అవి దొంగిలించబడ్డవి అని నాకు తెలుసు అయితే పోలీసుకి ఎందుకు రిపోర్ట్ చేయలేదు శివుడు ఆజ్ఞ లేనిదే చేవైనా చావదు అని నా సిద్ధాంతం నా పిల్లలవే అయితే అవే తిరిగి వస్తాయిలే దీనికి మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఎందుకు అని మానుకున్నాను దర్శాలు రానర్ యువర్ ఆనర్ ఈ కేసులో ప్రధాన సాక్షి అయిన ఎస్పీ బ్రహ్మనాయుడు గారిని ప్రశ్నించడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను గ్రాంటెడ్ మీ పేరు బ్రహ్మనాయుడు కానీ మిమ్మల్ని అందరూ రావణ బ్రహ్మ అని ఎందుకు పిలుస్తుంటారు పిలవడానికి ఏముందండి ఎవరిష్టం వాళ్ళది మాట వరుసకి ఇప్పుడు మిమ్మల్ని మాయల ఫకీరు అని నేను పిలుచుకుంటాను కేసుకు సంబంధించిన ప్రశ్నలు వేయాలి డిఫెన్స్ వార్ ఎస్ యువర్ ఆనర్ మిస్టర్ బ్రహ్మనాయుడు టైగర్ దాస్ ముఠాతో ఏ సంబంధం లేని గోవర్ధన్ రావు గారిని మీరు వ్యక్తిగతమైన పగతో అరెస్ట్ చేశారు అని నేను అంటున్నాను అందుకు మీరేమంటారు మరోసారి మిమ్మల్ని లా చదవమంటాను అదే అదే
గోవర్ధన్ రావు గారిని ఏ ఉద్దేశంతో అరెస్ట్ చేశారు? బందిపోట్లు ఉపయోగించిన కారు వ్యాన్ ఆయనవే కనుక. అవి ఆయనవే కావు, వారి కుమార్తెకు కుమారునికి సంబంధించినవని ఇంతకు ముందే వారు వినవించారు. ఆయన కుమారుడికి బహుమతిగా ఇచ్చాడో కుమార్తెకు బహుమతిగా ఇచ్చాడో చట్టానికి అనవసరం. సి బుక్స్ ఆయన పేరును ఉన్నాయి గనక, ఇంట్రాగేషన్ లో గోవర్ధన్ రావే తమకు ఆ కార్లు ఇచ్చాడని బందిపోట్లు ఒప్పుకున్నారు గనక ఆయన నేరస్తుడే. యువర్ ఆనర్, బ్రహ్మనాయుడు గారు బంధించిన ఆ బందిపోట్లను ఒకే ఒక ప్రశ్న అడగడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను. గ్రాంటెడ్. చూడండి, మీరు ఏబీకే 7942 ఏబీకే 2500 కారు వ్యాన్ని దొంగిలించారా లేక గోవర్ధన్ రావు గారే మీకు ఇచ్చారా? ఆ కారు వ్యాను మేమే దొంగతనంగా తీసుకెళ్లామండి, కానీ పోలీసులు మమ్మల్ని హింసించి గోవర్ధన్ రావు గారే మాకు ఇచ్చారని చెప్పమన్నారండి. ఈ కేసులో ప్రాసిక్యూషన్ డిఫెన్స్ వారి వాదనలు వినడం జరిగింది. టైగర్ దాస్ ను విడిపించడానికి, కళాశాల విద్యార్థినులను నిర్బంధించిన నేరానికి ఐపీసీ 359-360 సెక్షన్ల ప్రకారం సింగన్న, నాగభైరవ, కాళరుద్రయ్య, జంగం శివప్ప, నాగభూషణం, భద్రయ్య అనే ఆరుగురు ముద్దాయిలకు 3 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. బందిపోట్లతో సంబంధం ఉందని ఆరోపించబడిన గోవర్ధన్ రావును నిర్దోషిగా నిర్ణయించి విడుదల చేయడమైనది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మిస్టర్ బ్రహ్మనాయుడు, ఎన్నో కేసులు గెలిచాను గాని నీ మీద పంతంతో గెలిచిన ఈ థ్రిల్ నేను ఎప్పుడూ ఫీల్ కాలేదు. చూశావా, నేను ఛాలెంజ్ చేసినట్టుగానే గోవర్ధన్ రావు గారిని విడిపించాను. చూడు మిస్టర్ శివరామ్, చేను పాడు చేసే చిట్టెలకను పట్టడానికి రైతు బోను పెడతాడు. ఒకసారి తప్పించుకున్నా మరోసారి బోనులో పడక తప్పదు. నేను చిట్టెలు కను కాదు బ్రహ్మనాయుడు, చిరు తప్పులిని. అయితే ఏమైంది, బోను సైజు పెరుగుతుంది. అమ్మో, డాడీ వస్తున్నారు, వెళ్ళి దాక్కుందాం పద. అన్నపూర్ణమ్మ గారు. ఏమిటి అరుడు గారు? బిందు హరియరి ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారు. మీకు ఆర్హారం విని మీరు వస్తున్నారని భయపడి ఎక్కడో దాక్కుని ఉంటారు. అలాగా, వాళ్లను రప్పించడం ఎలాగో నాకు తెలుసు. మై డియర్ చిల్డ్రన్, నన్ను చూసి దొంగలు తప్పు చేసిన వాళ్ళు భయపడాలి, కానీ మీరెందుకమ్మా భయపడ్డాం? ఏం లేదు అల్లుడు గారు, స్కూల్లో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చాట మనం ఎందుకు అన్ని ఫస్ట్ మార్కులే వచ్చాయి, కానీ హిందీలో మాత్రం కాస్త తక్కువ వచ్చాయని మీతో చెప్పడానికి భయపడుతోంది. దానికి ఎందుకమ్మా భయం? ట్యూషన్ పెట్టిస్తాను, ఈసారి హిందీలో కూడా ఫస్ట్ మార్కులు రావాలి. ఓకే ఓకే డాడీ. మరి హరికి డ్రాయింగ్ పోటీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది డాడీ. అలాగా, ఏం బొమ్మ వేశావు చూపించు. త్వరగా త్వరగా చూపించు. ఎంత బాగా వేశాడో నా తండ్రి. ఏం బొమ్మది? అమ్మా. డాడీ, అమ్మని నేను చూడలేదు, ఇలా ఉంటుందని బొమ్మ వేశాను. అమ్మ ఇలాగే ఉండేదా? కరెక్టే పాప, ఊహ తెలియకముందే మీ అమ్మ నీకు దూరం అయినా, ఆమె ఊహా చిత్రాన్ని గీసి నువ్వు బహుమతి పొందినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఏమిటో నాయన, ఈ పసిగందులు చూస్తుంటే పోయిన వాళ్ళ అమ్మ గుర్తుకొచ్చి నా కడుపు తరుక్కుపోతోంది నాయన. అన్నపూర్ణమ్మ గారు, రాది పోయిన దగ్గర నుండి తల్లి తండ్రి నేనే అయి వాళ్ళని పెంచుకుంటున్నాను. అనుక్షణం మీరు ఇలా కన్నీళ్లు పెట్టి పోయిన వాళ్ళమ్మను గుర్తు చేసి పసిపిల్లల్ని బాధ పెట్టకండి. డాడీ, అమ్మని నేను చూడలేదు, ఇలా ఉంటుందని బొమ్మ వేశాను. అమ్మ ఇలాగే ఉండేదా? Thank you.
శివరామ్ గారి కూతుర్ని నాతో పెట్టుకోకు. నాతో పెట్టుకోవద్దని నీకు లక్షన్నర సార్లు చెప్పాను. పెట్టుకుంటే ఏం చేస్తావు? ఏం చేస్తానా? చెడుగుడు చెడుగుడు ఆడేస్తాను. అలాగా నేను ఆడేస్తాను కబడ్డీ. అలాగా అయితే నేను ఒక ట్రిక్ వేస్తాను, సమాధానం చెప్తావా? పందెం ఏమిటి? పందెమా? ఓడిపోయిన వాళ్ళు ఈ టికెట్ తీసి కిటికీ నుంచి బయటికి పారేయాలి. అలాగా ఇదిగో నా టికెట్ చెప్పు. నడుము పట్టుకొనిస్తుంది, ముద్దు పెట్టుకొనిస్తుంది, పైరు చేరిస్తుంది. ఏమిటది? నడుము పట్టుకొనిస్తుంది, ముద్దు పెట్టుకొనిస్తుంది, పాడు ట్రిక్ నేను చెప్పను. పాడు ట్రిక్ లేదు, గీడు ట్రిక్ లేదు, ఓడిపోయిన నొప్పి చెప్పేస్తాను. సరే ఓడిపోయాను చెప్పు. సరే చూడు, నడుము పట్టుకొనిస్తుంది, ముద్దు పెట్టుకొనిస్తుంది, రండి వెల్కమ్. ఇక్కడ అడగండి సార్ టికెట్. చూడండి సార్, మేమిద్దరం ఒక చిన్న పందెం వేసుకున్నాం. ఓడిపోయిన వాళ్ళు కిటికీలోంచి టికెట్ కింద పారేయాలని. యు ఆర్ ఇన్సల్టింగ్ ది రైల్వే డిపార్ట్మెంట్. ఓ పని చెయ్యండి, ఈసారి మళ్ళీ పందెం కట్టుకోండి. ఓడిపోయిన వాళ్ళు కిటికీలోంచి దూకాలని. మిస్టర్ జేటీ సర్కార్, దిస్ ఇస్ టూ మచ్. కావాలంటే పెనాల్టీ కట్టించుకోండి. పెనాల్టీ కాదు, జైల్లో పెట్టించుకోండి. ఇదిగో ఆవి టికెట్. దిస్ ఇస్ త్రీ మచ్. మీకు ఆడుకోవాలన్నా పాడుకోవాలన్నా పబ్లిక్ పార్క్ వెళ్ళాడుకోండి, అంతేకాని ప్రభుత్వ ఉద్యోగులతో కాదు. తీసుకోండి. నాతో పెట్టుకోవద్దని. రోడ్డు మీదున్న ఆడబిడ్డ అక్కరొస్తే చూసుకుంట మంచి చెడ్డ. అడ్డ రోడ్డు మీదున్న ఆడబిడ్డ అక్కరొస్తే చూసుకుంట మంచి చెడ్డ. నీ సొంపు చూస్తే నే సోలిపోతా, మంచ కాడ మంచు దుప్పటేసుకుంటా. అడ్డ రోడ్డు మీదున్న అండగాడ పక్కదారి నీకేళ్ళ సక్కనోడ. అడ్డ రోడ్డు మీదున్న అండగాడ పక్కదారి నీకేళ్ళ సక్కనోడ. నీ తోడు చూసి నేను అల్లుకుంటా, మల్లెపూల కుంపటేసి మాటుకుంటా. అడ్డ రోడ్డు మీదున్న ఆడబిడ్డ అక్కరొస్తే చూసుకుంటా మంచి చెడ్డ.
సోకులు చూస్తే ఊరువాడ దాటుతున్నది చూపు చూస్తే గుండెదీగా మీటుతున్నది ఊపు చూస్తే ఊరువాడ దాటుతున్నది చూపు చూస్తే గుండెదీగా మీటుతున్నది నేను లంగరేస్తే ప్రేమ లంక జేరే డొంక తిరుగుడు ఎందుకంట దక్కమంట అడ్డ రోడ్డు మీదున్న అందగాడ పక్కదారి నీకేళ సక్కనోట నీ సొంపు చూస్తే నే సోలిపోతా మంచకాడ మంచు దుప్పటేసుకుంటా అడ్డ రోడ్డు మీదున్న అందగాడ పక్కదారి నీకేళ సక్కనోట అంతుండేవారు అందుకని ముద్దుగా చిన్న అని పిలుస్తారు అర్థమైందా డాడీ వస్తున్నారు ఏరా చిన్న ఏమిటి నాతో మాట్లాడాలన్నావు అన్నయ్య నేను లా పాస్ అయినా ఐపీఎస్ పూర్తి చేసి నీలాగా పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుంది చిన్న నాన్నగారు ఏమనేవారో తెలుసా మీరిద్దరూ నాకు రెండు కళ్ళు ఒకడు చట్టానికి ప్రతినిధి అయితే మరొకడు న్యాయానికి ప్రతినిధి కావాలి అని సో యు మస్ట్ బికమ్ అ లాయర్ ఓకే అలాగే అన్నయ్య నాన్నగారు ఆశీల్ నీ కోరిక అదే అయినప్పుడు నేను తప్పకుండా లాయర్నే అవుతాను వెరీ గుడ్ ఈ ఊళ్ళో లీడింగ్ లాయర్ శివరాంకు ఫోన్ చేసి చెప్తాను ఈ రోజు నేను వెళ్ళి అప్రెంటిస్గా జాయిన్ అవ్వు ఓకే హాయ్ రాధా ఎవరండి మీరు రాధా ప్రియుని ఓహో ఏ ఊరు శృంగారపురం ఏం కావాలి దిగికోగిలి అలాగా రండి పైకి ఇస్తాను ఇస్తావా అయితే వస్తా పద 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 తొందరగా ఎక్కడికి ఎక్కడికి ఇక్కడే ఇస్తే పాలా కూర్చోండి కూర్చుంటే కౌగిలి ఎలా వస్తుంది అదే కొత్త రకమైన కౌగిలి కూర్చోండి ఆ కూర్చున్నాను ఇవ్వు మరి ఇప్పుడు కొంచెం వెనక్కి చూడండి వెనక ఇంకా ఇంకొంచెం చూడండి ఇంకా కొద్దిగా అయ్యో ఏమిటి వదలండి ఏమిటి 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 భంగిమ లా సార్ కుర్చీ సార్ కాళ్ళు సార్ కూర్చోపోయింది సార్ పడిపోయింది సార్ మీ అమ్మాయి ఆధారంతో మజ్జురేలా ఉండిపోయింది సార్ నువ్వు చెప్పేది వినటానికి లాజికల్ గానే ఉంది కానీ సంథింగ్ రాంగ్ ఏదో జరిగిపోతుంది నాకు తెలియకుండాను ముందు వదలు అబ్బా ఏమిటయ్యా ఇది శిష్యుడికి సార్ మా అన్నయ్య పంపించారు సార్ నమస్కారం సార్ బాగానే ఉన్నాయా నీ శిక్షకం మొదటి రోజునే గురువు పగనవాలా బాగా నేర్చుకుంటాను సార్ నీ వాడకం చూస్తుంటే నువ్వు నా దగ్గర నేర్చుకునేట్లేవు మా అమ్మాయికి నేర్పి వెళ్ళేట్టున్నావు నువ్వు శిష్యుడిగా ఉండడానికి లాభం లేదు వెళ్ళిపోయి తప్పు నాదే నేనే విరిగిపోయిన కూర్చో తప్పెవరిదైనా సంథింగ్ రాంగ్ మనుషులు చేర్చుకుంటే ఎవరితో రాంగ్ అయిపోతుంది నువ్వు వెళ్ళబాయ్ పెడతాను సార్ పెడతాను వెళ్ళి అన్నయ్య నువ్వు పంపించావని చెప్పినా ఆ ఎస్పీ గడేమన్నా గొప్ప నా కాలి గోడితో సమానం అని చెప్పి నన్ను కొట్టి తిట్టి హింసించి మెరబట్టి బయటకి గెంటేశాడు
నాయుడు మొట్టమొదటి అబద్ధాలే సార్ నేర్చుకోవాలి. కొట్టవయ్యా కొట్టవయ్యదమ్మా, ఆ అన్నకు తగ్గ తమ్ముడు అనిపించుకున్నావు. థ్యాంక్స్ సార్. సరేనయ్యా, నువ్వు నా శిష్యుడిగా ఉంటాను ఒప్పుకుంటున్నానయ్యా. అబ్బా ఏమిటమ్మా ఇది నువ్వు? సరేనయ్యా గురుదక్షిణగా, రేపు మా అమ్మాయిని నన్ను మీ ఇంటికి బ్రేక్ఫాస్ట్ పిలుచుకో. అలాగే సార్. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద. ఉప్మా చేస్తున్నారా? తొందరగా చేయి, గెస్ట్ లో చేస్తున్నారు. అమ్మా పాలు. ఆ పాలా, ఇదిగో వస్తున్నా. చూడమ్మా కష్ట కలుపుతూ ఉండు, పాలు వేసుకొస్తాను. అలాగే అయ్యి నా మతి మండా, ఉప్పు వేయడం మర్చిపోయానమ్మా. ఇదిగో చూడమ్మా, ఇందులో కాస్త ఉప్పు వేసి కలుపుతూ ఉండు. ఉప్మా గుమ్మగులాడిపోతుంది, సరేనా? కాస్త ఉప్పే బాబాయ్. ఉప్పా దహందే ఉంది. మా గురువు గారి కోసం చేస్తున్న ఉప్మా, మా రాధ కోసం చేస్తున్న ఉప్మా సరిపోతుంది అనుకుంటాను. నేనే వేస్తాను చూడు. ఉప్మా మనం చేస్తున్నాం, దాని రుచి చూడు. ఏమిటి నువ్వు వంట చేస్తున్నావా? వెళ్ళు, డాడీ వచ్చా, రిసీవ్ చేసుకో. గురువు గారు వచ్చారా? రవేది రవ్వ తర్వాత ముందు ఉప్పేయాలి కదా. ఉప్పు లేదా? అయ్యో మగవాళ్ళు వంట చేస్తే ఇలాగే ఉంటుంది. వస్తున్నా డాడీ. అమ్మా వచ్చాయి బిందు. అయ్యో పరండి, ఇదిగో తొందరగా ఉప్మా చేసి పట్టుకోండి. అయ్యో నా మతి మండా, ఉప్పేడే మర్చిపోయానే. అందరూ వచ్చారు గోవింద రామ, ఆకలి మీద ఉన్నారు గోవింద, దిక్కుమారాజ్యమ గోవింద రామ, తిన్నగా ఉండదు గోవింద. వచ్చేసాను అయినా, వచ్చేసాను. రండి రండి, వడ్డించండి. శివరామ్, మా అత్తగారు చేసిన జీడిపప్పు ఉప్మా ఫస్ట్ క్లాస్, తిన్నా ఉంటే వదిలిపెట్టావు, మళ్ళీ మళ్ళీ కావాలంటావు. నా చేతి వంట ఎంత బాగుంటే ఏం లాభం నాయన? భాష ముక్కలేగా. అమ్మాయి చూడమ్మా, మొహమాట పడకండి, తినే. బ్రహ్మనాయుడు, నాకు ఉప్మా అంటే ఎంతో ఇష్టమని జీడిపప్పుతో సహా చేయించినందుకు చాలా థ్యాంక్స్. నిర్మోహమాటంగా ఉప్పట్టు పట్టేస్తానా? ఎలా ఉంది ఉప్మా? బ్రహ్మాండంగా ఉంది. వెరీ గుడ్. అత్తగారు ఇలా రండి. వీడు ఉప్మా బాగుందంటున్నాడు, వడ్డించండి. ఇంకొకటి అత్తగారు, వాడు మొహమాట పడుతున్నాడు, మీరు వడ్డించండి. వేసుకోకపోతే అల్లుడు గారు ఊరుకోరు, వేసుకోండి. ఏం రాదా, ఎలా ఉంది ఉప్మా? చాలా బాగుందండి. అందరూ బాగుందంటున్నారు అత్తగారు, అంత బాగుంటే మేము తింటాం, మాకు వడ్డించండి. అలాగే బాబు. నీకెందుకు అన్నయ్య, ఆయిల్ ఎక్కువగా ఉంది, నీ ఆరోగ్యం మంచిది కాదు. ఇట్స్ ఆల్ రైట్, చెంచాడు ఉప్మా మమ్మల్ని ఏం చేస్తుంది, మీరు కానివ్వండి. అత్తగారు బాబు, ఈ మధ్య మీకు చెత్తవారం ఎక్కువైనట్టుంది, అద్దాలు మార్పించుకోండి. అదేమిటి అల్లుడు గారు? మీరు కూడా కొంచెం తిని చూడండి, మీకే తెలుసు. కరెక్ట్ కరెక్ట్, తొందరగా తినండి, తెలుసు. అలాగే అలాగే. సార్, స్టీల్ ప్లాంట్ సంబంధించిన కాంట్రాక్టులు టెండర్స్ డూప్లికేట్ కాపీస్ మాకు ఇస్తే మా వాళ్ళు మీకు 10 లక్షలు ఇస్తా ఉన్నారండి. గుడ్. ఆ టెండర్స్ తీసుకునే డిపార్ట్మెంట్ తాలూకు ముఖ్యమైన వ్యక్తుల్ని నేను గెస్ట్ హౌస్ లో కలుసుకుంటాను. మీ వాళ్ళను ఊరవతల పాడుపడిపోయిన ఫ్యాక్టరీ దగ్గర రాకొచ్చి నా క్యాష్ హ్యాండ్ అవుట్ చేయమని చెప్పండి, 10 లక్షలు. ఓకే సార్. ఏమిటి సార్, టెండర్లకు డూప్లికేట్ తయారవుతున్నాయా? అలాగే సార్, ఆ విషయం నేను తప్పకుండా చూసుకుంటాను. వాతావరణం చాలా బాగుంది, వర్షం వర్షానికి తగ్గట్టుగా చలిమందు. చలిమందుతో పాటు చలి పొందు కూడా ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందో? వెరీ గుడ్. మరి అంత పిరికివాడు ఏమిటయ్యా, ఊరుకే ఉలిక్కి పడతావా? అరే ఏమిటిది, కరెంటు కూడా పోయింది, ఈ చీకట్లో ఈ వర్షంలో మన డబ్బు మనకు ముడుతుందంటావా? అదిగో కారు, కారు వచ్చేసినట్టుంది. మనిషి కూడా డబ్బుతో వచ్చింటాడు. వెల్కమ్. తెచ్చేవా డబ్బు? తెచ్చాను, కానీ ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి. టెండర్ డూప్లికేట్ పేపర్స్ ఎప్పుడో తీసుకున్నారు, ఇంకా నీ ఎట్టి ప్రశ్నలు ఏమిటి? గోవర్ధన్ రావు పేపర్లు ఎక్కడ ముట్టున్నాడు? ఏమిటి ఎక్కడ ముట్టున్నాడా? కాంపిటీషన్ ఆయన మనిషి కదా. అసలు ఎవరయ్యా నువ్వు? నేతి అనే దీపాన్ని ఆర్పేసి ఆ చీకట్లో చిందులాడుతున్న మీకు
నా రూపాన్ని చూడాలని కోరికగా ఉందా చూడండి దేశద్రోహులతో మీరు చేతులు కలిపి అవినీతికి కుమ్ము కాస్తున్నారా మిస్టర్ మోహన్ కుమార్ దేశాన్ని అభివృద్ధి చేసే ముఖ్యమైన పరిశ్రమల్ని మీ లంచగొండితనంతో సృష్టిస్తున్నారా మిస్టర్ మోహన్ కుమార్ పాపాత్ముల పడగ నీడలో ప్రజలకి ద్రోహం తలపెడుతూ దేశానికి తీరని అన్యాయం చేస్తున్నారా దుర్మార్గులారా చెప్పు గోవర్ధన్ రావు పేపర్లు ఎక్కడ అమ్ముతున్నాడు నాకు తెలియదు నా చేత చెంపదెబ్బతిని ఆఫీసర్ అనే పదవికే కళంకం తీసుకురా చెప్పు పేపర్లు ఎక్కడ అమ్ముతున్నాడు నిజంగా నాకు తెలియదు ఊరు బయట ఉన్న మూతబడ్డ ఫ్యాక్టరీ దగ్గర సార్ 10 లక్షలు చెప్పేపర్లు అన్ని ఒక్కడే వేసిన మెషిన్ తీసుకొచ్చా చెప్పాస్ మంచి పని చేశావు దొంగతనంగా తెచ్చుకున్న కడుపును దించుకున్నంత ఆనందంగా ఉంటుంది పంపించు ఓకే నాయ్ నాయ్ మిడిల్ మ్యాన్ కు నాయ్ అసలు మ్యాన్ కు ఇస్తాం పరీక్షించనక్కర్లేదు మీకు కావాల్సిన అన్ని వివరాలు అందులో ఉన్నాయి మీకు తప్పకుండా లాభాలు వస్తాయి కానీ నువ్వు మాత్రం నష్టపోయావు గోవర్ధన్ రావు బ్రహ్మనాయుడు కాదు రావణ బ్రహ్మ నీకోసం పెద్ద సైజు బోను చేయించి సిద్ధంగా ఉంచాను డిఫెన్స్ వారి సాక్ష్యాలు పటిష్టంగా లేవు గనుక
సీల్డ్ టెండర్ల డూప్లికేట్ పేపర్స్ ని అవినీతిగా అమ్మ చూపిన మోహన్ కుమార్ వర్మ వాసులకు ఐపీసీ 161వ సెక్షన్ ప్రకారం 3 నెలలు కఠిన కారాగార శిక్ష విధిస్తూ సదరు ముద్దాయిలను నేరం చేయడానికి ప్రోత్సహించి ఒక పోలీస్ అధికారితో తలపడిన గోవర్ధన్ రావుకి 6 నెలలు కఠిన కారాగార శిక్ష విధించటమైనది. మిస్టర్ శివరామ్, ఎన్నో కేసులు గెలిచావు కానీ ఈ కేసు ఓడిపోయిన థ్రిల్ నువ్వు ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు కదూ. చూసావా, ఛాలెంజ్ చేయకుండానే నీ క్లయింట్ ని బోనులో పెట్టించాను. అలా రెచ్చిపోకండి ఎస్పి గారు, నేను ఇటుకలు పేర్చి పైకొచ్చిన వాణ్ణి కాదు, ఇల్లు కూల్చి పైకొచ్చిన వాణ్ణి. ఇప్పుడు నేను వెళ్లబోయే జైలు ఏనాడో మా ముత్తాత బ్రిటిష్ వారి కాలంలో కట్టించాడట. ఎన్నాళ్ల నుంచో కొన్ని రోజుల పాటు ఆ జైల్లో గడిపి మా ముత్తాతాత్మకి శాంతి చేకూర్చాలి అనుకున్నాను. ఈనాటికి ఆ కోరిక మీరు తీర్చారు. మీకు ఎక్కువ మాట్లాడడం అలవాటు అనుకుంటాను, ఇంకా ఎక్కువ తప్పులు కూడా చేస్తే సరాసరి మీ ముత్తాతతో కలిసి భోజనం కూడా చేయొచ్చు పైలోకంలో. అబ్బా గౌతమ గారు, మా వాడితో పెట్టుకునే లోపల ఓడిపోయాను, మీరు మాటలతో పెట్టుకుని బయట ఓడిపోయారు. ఇంకా అయింది, మనిషి వెనక్కండి వెనక్కండి. నేను ఎక్కండి. లేకపోతే మా అన్నయ్యతో పెట్టుకుంటాడా? చిత్త అయిపోయాడు. ఏం కాదు, ఆ జడ్జి గారే జడ్జిమెంట్ తప్పుగా ఇచ్చారు. తప్ప ఎవడి తప్పు? 1974లో ఉత్తరప్రదేశ్ లో ఆర్ఎన్ లోహియ అనే జడ్జి ఇలాంటి కేసులో ఇలాంటి తీర్పు ఇచ్చాడు. కావాలంటే చూసుకో. ఏది ఏది చూపించు. ఇదిగో ఇదిగో, ఆ పై వరుసలో రెండో పుస్తకంలో ఉంది టీ. అమ్మోయ్, నేనెక్కను. పడ్డానంటే నడ్డి విరిగిపోతుంది, నువ్వే ఎక్కు. అమ్మో, నేనెక్కను, నా వరకు తట్టుకోలేదు, నువ్వే ఎక్కి తీసుకో. నేనెక్కడు బాబోయ్, కావాలంటే నువ్వే ఎక్కి తీ, లేదంటే ఓడిపోయిన ఒప్పుకో. ఓడిపోవడమా? అది మా భవిష్యత్తులో లేదు. కావాలంటే నా భుజం మీద ఎక్కించుకుంటాను, నువ్వే తీసుకో. అలాగా గుర్రం ఎక్కినట్టు కాదు, సరిగ్గా కూర్చో, లేకపోతే కింద పడతావు. ఇప్పుడు తీసాను. తీసావా? చదువు. ఏది ఎక్కడ కనిపించడం లేదే. ముందుకెళ్ళు, కనిపిస్తుంది. అబ్బా లేదండి. సరిగ్గా చూడు. చీపాడు, అన్ని లేచిపోయిన కేసులు. లేచిపోయిన కేసులు, వెరీ గుడ్. ఒకటి చదువు మచ్చి. శకుంతల. శకుంతల. అబ్బా అబ్బా, మళ్ళీ ఇదేం భంగమయ్యా? లాకా సార్, పని మీద ఉన్నాం సార్. అవునండి, పై వరుసలో పుస్తకం అందలేదు. మీ అమ్మాయి నిచ్చినకడానికి భయపడింది సార్, అందుకని నేనే భుజాల మీద ఎక్కాను. మీరు చెప్పేది వింటుంటే లాజికల్ గానే కనిపిస్తోంది, కానీ సంథింగ్ రాంగ్, ఏదో జరిగిపోతుంది, నాకు తెలియకుండా. సార్ సార్, మీరు అనవసరంగా అనుమానిస్తున్నారు సార్. అనుమానిస్తాక తర్వాత ముందు అమ్మాయిని దించు. పట్టుకోండి. నిదానంగా నిదానంగా. ఇదిగో అమ్మాయి, ఇక ముందు నీకు ఏదైనా పుస్తకం కావాలంటే నన్ను అడుగు. మీరు భుజాల మీద ఎక్కించుకుంటారు సార్? అబ్బా నేను ఏదో ఒకటి చేస్తానయ్యా. ముందు బయట క్రిమినల్ కేసు వచ్చింది చూడండి, ఇద్దరు వెళ్ళండి. పని చూడండి అయ్యా అంటే బాధ పడకుందమ్మా. 6 నెలలు ఎంతసేపు గిర్రున తిరిగి వచ్చేస్తాయి, మీరేం దిగులు పడకండి. చూడు స్పీడ్ శ్యామ్ బాబు, నేను జైలు నుంచి తిరిగి వచ్చే వరకు నా బిడ్డలందరికీ నువ్వే పెద్ద దిక్కు, జాగ్రత్తగా చూసుకో. అలాగే చూసుకుంటా. జైలు సూపరింటెండెంట్ గారు జైల్లో నాకు ఏ క్లాస్ ఇస్తారు? అసలు ఎందుకు వచ్చింది మీకు అనుమానం? ఎందుకంటే 4 గోడల మధ్య ఉండే దేవుణ్ణి చూడడానికి రకరకాల రేట్లు ఉన్నట్టే 4 గోడల మధ్య ఉండే ఖైదీ కూడా ఏ క్లాస్ అని, బి క్లాస్ అని, సి క్లాస్ అని ఉంటాయిగా. నాది ఏ క్లాస్? నువ్వు ఉండవలసింది సి క్లాస్ లో. సూపరింటెండెంట్ గారు, ఈయన ఎవరండి మధ్యలో దూరం మాట్లాడతాడు? మనం మనం జైలు మనుషులు, ఆయన పోలీస్ మనిషి కదా. ఆయన జైలు మాన్యువల్ ప్రకారమే చెప్పారు. అవును గోవర్ధన్ రావు, ఏ క్లాస్ ఇవ్వడానికి నువ్వు రాజకీయ నాయకుడివి కాదు, బి క్లాస్ ఇవ్వడానికి అర్హత ఉన్నవాడివి కాదు. నీలాంటి చీప్ మనుషులకి సి క్లాసే బాగుంటుంది. 421 ఇదిగో సత్తుపళ్ళెం, సత్తు గ్లాస్. బ్రహ్మనాయుడు వెండి కంచంలో బంగారు పువ్వు వేసుకునే పంచపక్ష పరమాణాలతో భోజనం చేసే నా చేత సత్తు పళ్ళంలో జొన్న సంకటి తినిపిస్తున్నావు కదూ, బయటకొస్తాను అప్పుడు చూస్తాను. హంతకుల కంటి ఎరుపుకి, నేరస్తుల నోటి అరుపుకి భయపడే మామూలు పోలీస్ ఆఫీసర్ కాదు గోవర్ధన్ రావు, ఈ బ్రహ్మనాయుడు. టేక్ కేర్. ఓకే. అరే ఏమిటలా దిగులుగా కూర్చున్నారు, ఏం కావాలి? నాకు కావాల్సింది నువ్వు తీసుకురాలేవు బాబాయ్.
నేను తీసుకురాలేనా ఏంటది అమ్మ అవునే బాబాయ్ పేరెంట్స్ డే దగ్గరికి వస్తుంది కదా అందరూ మమ్మీని డాడీని తీసుకొస్తారు నీకు అమ్మ లేదు కదా అని శశిరేఖ వెక్కిరించింది చూడమ్మా హరి బొమ్మ గీసినంత తేలిక కాదమ్మా అమ్మని తీసుకురావడం ఎందుకు కాదు రాము వాళ్ళ అమ్మ చచ్చిపోతే వాళ్ళ నాన్న ఇంకో అమ్మని తీసుకురాలేదేంటి అలాగే నాకు కూడా తీసుకురమ్మని డాడీతో చెప్పు బాబాయ్ అమ్మ ఉంటే మేము ఇంకా బాగా చదువుతాం బాబాయ్ రేపు అమ్మమ్మ కూడా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే మా దగ్గర ఎవరు ఉంటారు బాబాయ్ అడుగుతాను మీ కోసం ధైర్యం చేసి మీ డాడీని అడుగుతాను అదిగో డాడీ వస్తున్నారు అన్నయ్య ఎస్ ఏంటి ఏలేదన్నయ్య మరి మరి ఎందుకు సంకోచిస్తున్నావు ఈ ఇంట్లో సమాధానం లేని ప్రశ్నలు ఉండకూడదు చిన్న నిర్భయంగా మాట్లాడడం నిజాయితీగా బ్రతకడం ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలి కమ్ ఆన్ టెల్ మీ ఏలేదన్నయ్య మా బాస్ దగ్గరికి ఒక డిఫికల్ట్ కేసు వచ్చింది ఒక ఒక 40 సంవత్సరాల వ్యక్తి ఉన్నాడు ఆయనకి ఇద్దరు పిల్లలు భార్య లేదు పిల్లలు అమ్మ కావాలని కోర్టుకి ఎక్కారు తీర్పు ఏమొస్తుందో తెలియట్లేదు అతనికి 40 సంవత్సరాల వయసు అవునన్నయ్య ఇద్దరు పిల్లలు భార్య లేదు అవును చూడు ఆ వ్యక్తి ఎవరైనా నీ కేసు గెలుస్తుంది కానీ ఆ వ్యక్తి బ్రహ్మనాయుడైతే మాత్రం నీ కేసు ఓడిపోతుంది అన్నయ్య చిన్న యాగం చేయవలసిన అవసరం వచ్చినప్పుడు శ్రీరామచంద్రుడు బంగారు చిత్రను పక్కన కూర్చోపెట్టుకున్నాడు బొమ్మనైనా నా పక్కన కూర్చోపెట్టుకోవడం ఇష్టం లేక నేను వ్రతాలు చేయడమే మానుకున్నాను చూడు ఆ పిల్లలు తల్లి కోసం అంతగా పరితపిస్తున్నారని నువ్వు భావిస్తే ఈ ఇంటికో స్త్రీ రావచ్చు నా భార్యగా కాదు ఆ పిల్లలకు తల్లిగా ఏంటి ఆయన విషయం అడిగావు కానీ మన పెళ్లి విషయం మీ అన్నయ్యని అడగలేదా అమ్మో మా అన్నయ్యనా మీ అన్నయ్య అంటే అంత భయమా నీకు మా అన్నయ్య అంటే మీ నాన్నలా అనుకున్నావా సంథింగ్ రాంగ్ అని ఊరుకోవడానికి అసలు నీకు ధైర్యమే లేదు అదే నేనైతే అదర్ కొట్టేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరం కలిసి మీ ఇంటికి వెళ్ళామనుకో ఇది అన్నపూర్ణమ్మ గారు ఇక్కడ నువ్వు ఇప్పుడు మీరందరూ అక్కడ ఈయనేమో మీ అన్నయ్య అనుకో ఇప్పుడు నేనేం అడుగుతానో తెలుసా చూడు మిస్టర్ బ్రహ్మనాయుడు నేను మీ తమ్ముని లవ్ చేస్తున్నాను మర్యాదగా మాకు పెళ్లి చేస్తావా చెయ్యి అబ్బా చూసావా బ్రహ్మనాయుడు ఇది వీళ్ళ వరుస ఇదొక టైప్ లాక్ ఇలా రోజు రోజుకి కొత్త కొత్త ఫోజుల్లో నాకు కనిపిస్తూ నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు నీకు ప్రత్యక్షంగా చూపిద్దామనే నేను పిలిపించాను చూడు అంత పెద్ద లాయర్వి ఈ మాత్రం సమస్యనే పరిష్కారం చేయలేవా ఏం చేయాలో నువ్వే తీర్పు చెప్పు నేను తీర్పు చెప్పాలంటే మరి ఇలాంటి విషయాలు శుభంగా పరిష్కారం కావాలంటే ఇద్దరికి పెళ్లి చేసి పర్మనెంట్ గా లాక్ వేయడం మంచిదని చెప్పి నా తీర్పు మరి నీ ఉద్దేశం ఏంటో చెప్పు నా ఉద్దేశం ఏముంది నీ తీర్పే నా తీర్పు అంతే కదా విన్నారుగా మాకు ఏమీ పెద్ద లేదు ఏమి ఇష్టం ఇంకా మరి ఇక్కడ మనం వెళ్దాం పదా రాసలీలలో ప్రేమయీలలు వలపు పాటలు చిలిపి ఆటలు సుఖాల సరాగం శృతే అంతలే వరాలే ఫలించే కదే వింతలే వల్చడు గుడు 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 వల్చడు గుడు 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 ఇదేమి తాపమమ్మా ఇదేలా తగ్గదమ్మా మరింత దగ్గరైనా మనస్సు ఆగదమ్మా ఓ ఓ ఓ
అడ్డు గీత చెరిగే హాయి గీత పెరిగే లయల్లో హోయల్లో మధ్య ఉందిలే గుడు 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 చెడు గుడు 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 మనస్సులో చరిత్రలో స్వయంవరం చీకటొచ్చి తగిలి చిత్తమంత చెదిరే కథల్లో ఎదల్లో మధ్య ఉందిలే సుఖమల సరాగం శృతి అంతలే వరాలే ఫలించే కథే వింతలే బల్చడు గుడు 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 చెడు గుడు 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 చెడు గుడు 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 స్పీడ్ శ్యామ్ బాబు స్పీడ్ శ్యామ్ బాబు నీకు ఆ పేరు ఎలా వచ్చిందో చెప్పవా ఎందుకంటే అన్ని పనులు నేను స్పీడ్ గా చేస్తాను గనక ఉదాహరణకి స్పీడ్ గా కారు తోల్తాను స్పీడ్ గా భోంచేస్తాను స్పీడ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మా అన్నయ్య హిప్నటైజ్ చేయవా చూడు సూటిగా నా కళ్ళల్లోకే చూడు దిక్కును చూడకు వచ్చేస్తున్నావు నా కంట్రోల్లోకి వచ్చేస్తున్నావు ఆ వచ్చేసావు మీరేమీ కంగారు పడద్దు సైలెన్స్ చూడు కాళహస్తి ఇప్పుడు నువ్వు ఎలిమెంటరీ స్కూల్లో ఒకటో తరగతి విద్యార్థి ఒకటో తరగతి విద్యార్థి నువ్వు ముద్దబ్బాయివి నేను నీ మాస్టర్ ఏం జరిగిందంటే మా నాన్నగారు మా అమ్మగారు నేను ముగ్గురు నేర్చిపోయాం నేర్చిపోయాక మా అమ్మగారు గడ్డం నేది మా నాన్నగారు తెస్తున్నారు మా అమ్మగారు పప్పు లేదు మా నాన్నగారు ఏమో రుబ్బుతున్నారు ఆ పప్పు ఆ పప్పుతోటి బూడి పప్పులు చిల్లిగాళ్ళు అన్ని వండుకు తినేసాం ఆ తర్వాత ఇలా బొబ్బులు పోయాం మరే తీస్తాను బండ్లో తీసేసాను కదా ఇప్పుడు నేను స్పీడ్ గా మాయమైపోయాను ఏమిటరా ఏమిటి ఏమిటి అవతారాలు ఏం జరిగింది తమ్ముడు చెడ్డి గారు అబ్బాయిని కొట్టాడు ఈ సంగతి మీ నాన్న తెలిస్తే నువ్వు చంపేస్తాడు త్వరగా బండి త్వరగా ఆ బట్టలు పేసి స్నానం చేయండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చారా వచ్చారు ఎక్కడ ఇగో ఇప్పుడే బాత్రూమ్ లో స్నానం చేయడానికి వెళ్ళారు ఏమిటిది పచ్చి నిద్రు తాగే నేరస్తం శిక్షించినట్టు పసిబిడ్డలను దండిస్తావా తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే క్షమించడి ఎస్పి బ్రహ్మనాయుడు కానీ వాళ్ళు మీ రక్తం పంచుకుపెట్టారు అన్నయ్య కావచ్చు వాళ్ళు జడ్జి గారు అబ్బాయి రక్తం కళ్ళ చూశారు సిన్సియారిటీకి నిజాయితీకి ప్రశంసలు పొందే ఈ బ్రహ్మనాయుడు ఈ రోజు జడ్జి గారి చేత మాట పడాల్సి వచ్చింది జరిగింది జడ్జి గారికి ఏం తెలుసు అన్నయ్య చెప్పింది వినటం తప్ప కళ్ళతో చూడడానికి అలవాట్లేదుగా ఆ జడ్జి గారి అబ్బాయి మరికొందరు కుర్రాళ్ళతో కలిసి బిందుని హరిని హేళం చేశాడు మీ అమ్మ చచ్చిపోయింది అసలు మీ నాన్నకు మీ అమ్మ అంటే ఇష్టం లేదు అందుకని మీ నాన్నే మీ అమ్మని చంపేశాడు మీకు కావాలన్న కొత్త అమ్మ రాదు అని వెక్కిరించి ఆ పసి మనసులను బాధ పెడితే
పిల్లలంతకంటే ఏం చేస్తారన్నయ్య అమ్మా నిన్ను తిట్టిన వాడిని కొడితే డాడీ నన్ను కొట్టారమ్మా అమ్మా నువ్వు డాడీ కళ్ళు కనిపించి మమ్మల్ని కొట్టద్దని చెప్పమ్మా డాడీ మమ్మల్ని కొట్టద్దు డాడీ మమ్మల్ని కొట్టద్దు డాడీ మమ్మల్ని కొట్టద్దు నో మై చిల్డ్రన్ నేను మిమ్మల్ని దండించడానికి రాలేదు పెదరిపోయిన మీ గుండెల్ని ఒక్కసారి నా గుండెలకు హత్తుకుని నేను మీ తండ్రిని అని గుర్తు చేయడానికి వచ్చాను కమాన్ కమాన్ మై చిల్డ్రన్ దొంగ కాదు బాబు అమ్మ అమ్మ అవునమ్మ బిందు ఇన్నాళ్ళు మీరు ఎదురు చూస్తున్న అమ్మ రోజు మీరు కలవరిస్తున్న అమ్మ హాయ్ హాయ్ అల్లుడు గారు ఏమిటిదంతా అన్నపూర్ణమ్మ గారు బాబు గీత పిల్లలకు తల్లి అల్లుడు గారు ఏమిటి వినలేదు తల్లి ఏమిటి అసలు అమ్మ ఎవరు అన్నపూర్ణమ్మ గారు బాబు గీత పిల్లలకు తల్లి కాదు మీ కూతురుతో సమానం ఇక నుంచి ఆమెకే లోటు రాకుండా చూసుకునే బాధ్యత మీది ఏం చిన్న సమాధానం లేని ప్రశ్న ఈ ఇంట్లో ఉండకూడదు అని అన్నయ్య అర్థం కాని ఈ ప్రశ్నకు ఏం సమాధానం చెప్తాడని ఆలోచిస్తున్నావా మా అన్నయ్య ఒకరు వేలెత్తి చూపించే పని ఎప్పుడూ చేయడం నాకు తెలుసు నీతో కలిసి ఇంట్లో అడుగుపెట్టినావిడ మొదట నాకు వదిన తరువాత తల్లితో సమానం శివరాం బాబేనా నేను నాయన అన్నపూర్ణమని మా ఇంటికి ఒక్కసారి నువ్వు అర్జెంట్ గా రావాలి నాయన ఏం జరిగిందమ్మా మా అల్లుడు యవతన తీసుకొచ్చాడు పిల్లలకు తల్లి అంటున్నాడు ఇంటి కోడలు అంటున్నాడు అలాగా అంత పని చేశాడా ఇన్నాళ్ళు నేను అదే నమ్మకంతో ఉన్నా నాయన నాకేమిటో భయంగా ఉంది మా అల్లుడు నీ మాట వింటాడు నువ్వు తొందరగా రా నాయన మీరే కంగారు పడకండి రేపు పొద్దునే నేను ఇంటికి వచ్చి వాడిని మందలిస్తాను రేపటి నుంచి ప్రసాదం వేళకొస్తే నేను ఒప్పుకోను పూజ వేళకొచ్చి నాతో కూర్చుని పూజ చేయాలి సరేనా చూసావా బాబు చూసావా నాకన్న కూతురు బిడ్డలు వాళ్ళు ఎవతనో పట్టుకుని అమ్మ అమ్మ అని పిలుస్తుంటే నా గుండె తట్టుకోలేకపోతుంది అన్నపూర్ణమ్మ గారు బాబు మీ కూతురు బిడ్డలు ఆవిడ అమ్మ అని పిలుస్తున్నారు అంటే రాధిక ఆశీస్సులు ఆవిడికి లభించాయన్నమాట ఇంకా అంటారంటండి నోరు మూసు మొలకు వెళ్ళండి బాబు ప్రసాదం తీసుకో అరే రే గురువు గారా ఇప్పుడే గురుగారు ఇప్పుడే వచ్చానయ్యా వదినా వీరు శివరామ గారు అని పెద్ద క్రిమినల్ అయ్యారు మా అన్నయ్యకి ఫ్రెండ్ నాకు గురువు గారు అని తీసుకొస్తాను నమస్కారం అండి నమస్కారం అమ్మా అంకుల్కి నమస్తే చెప్పండి నమస్తే అంకుల్ వెరీ గుడ్ వెరీ గుడ్ కూర్చోండి కాఫీ తెస్తాను అలాగే మీరు వెళ్ళి చదువుకోండి ఇదిగో బాబు అది ప్రసాదం పెట్టి కాఫీలు టీలు అన్ని ఇచ్చి కాకపోతుంది దాని మాట నమ్మకం మీ మాటలు మీ మిమ్మల్ని కాకపోతే
అవును బ్రహ్మనాయుడు ఒకసారి మీ చెప్పారు వచ్చింది అన్నాడు కదా అవును అయినా వెంటనే జోడు మార్పించుకోండి అది కాదండి అది కాదు ఇది కాదు అంటారు ఏంటండి ఏమిటండి లక్ష్మణంగా లక్ష్మీదేవి లాగా ఉంది మీ అమ్మాయి బిడ్డల్ని తన సొంత బిడ్డలుగా చూసుకుంటుంటే సంతోషించడానికి పోయి ఊహపలంగా చెప్తున్నారు వెళ్ళి వెళ్ళి కూర్చోండి పడిపోయాడు పడిపోయాడు ఏమీ పడలేదు మీరు వెళ్ళండి చూడు దిక్కులు చూడక చూడు వచ్చేస్తున్నావు నా కంట్రోల్లోకి వచ్చేస్తున్నావు వచ్చేసావు చూడు కాళహస్తి ఇప్పుడు నువ్వు స్త్రీలింగము కాదు పురుషలింగము కాదు నపూంసకుడివి చూడుతున్నమ్మా కారు పిల్లడు పైన పైన పడతానంటాడు జ్యోతి బలి చేస్తున్నాడు కదా నిన్ను కూడా సరదాగా హిప్నటైజ్ చేయనా ఇక్కడే కాదు మేడం ఇది ఇదేంటి మంచం మీద కూర్చోబెడుతున్నా చెప్తాను చూడు నా కళ్ళలో సూటిగా చూడు దిక్కులు చూడకు వచ్చేస్తున్నా నా కంట్రోల్లోకి వచ్చేస్తున్నా వచ్చేసావు స్లిప్ ఇప్పుడు నువ్వు నా భార్యవు తమ్ముడు మీ అడుగు జాడల్లో నడవాలని మీ పిల్లలు మీలా సంస్కారవంతులవ్వాలని కోరుకునే మిమ్మల్ని ఇలా చూశారంటే వాళ్ళు ఏమైపోతారో మీరెప్పుడైనా ఆలోచించారా గీత భగవంతుడు ఆస్తి ఐశ్వర్యం హోదా అన్ని ఇచ్చిన మనిషికి వాటితో పాటు గుండెల్లో తీరని బాధను కూడా సృష్టిస్తాడు అందుకే నాకు తోడుగా ఉన్న బంధాన్ని నా నుంచి శాశ్వతంగా దూరం చేసి నా జీవితంలో చీకటిని నింపాడు అప్పుడప్పుడు ఆ చీకటిని మర్చిపోవాలని ఇది అలవాటు చేసుకున్నాను నేను ఆ చీకటిని పోగొట్టే చిరువి పనైనా కాలేకపోయానా సాటి మనుషులు వేలెత్తి చూపిస్తారని ఆలోచించకుండా ఈ ఇంటి మనుషులు దెత్తి పొడుస్తారని అనుమానించకుండా నన్ను ఇంటికి తీసుకొచ్చారు నా కోసం నా కోసం మీరిది మానేయలేరా గీత నీ కోసం నేను ఏమైనా చేయాలి చేస్తాను కూడా వైభవంగా తీసుకెళ్లాలని మన వాళ్ళంతా బయట వెయిట్ చేస్తున్నారు ముందు అమ్మాయిల్ని తీసుకుని నువ్వు ఇంటికి వెళ్ళు ఈ దండలు వైభవం ఎవరికి చూపించాలో వాళ్ళకి చూపిస్తాను రజాబంధు గోవర్ధన్ రావు రజోపకారి గోవర్ధన్ రావు 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 రజోప
ప్రజోపకారి గోవర్ధన్ రావు ప్రజాబంధు గోవర్ధన్ రావు ప్రజోపకారి గోవర్ధన్ రావు బ్రహ్మనాయుడు గారు సీక్రాస్ ఖైదీల్లో నేను గుర్తుంచుకున్నది నిన్నొక్కనే. ఈ సీక్లాస్ ఖైదీని జైలు నుంచి ఎంతమంది ఏ క్లాసు పెద్దవాళ్ళు ఇంటికి ఎంత వైభవంగా తీసుకెళ్తున్నారో చూశారా? కొందరి శవాల్ని ఇంతకంటే వైభవంగా వీధుల్లోంచి ఊరేగిస్తూ తీసుకెళ్తారు. నేను శవాన్ని కాదు జీవోత్సవాన్ని కాదు, కంటి నిండా కసితో కడుపు నిండా మంటతో కటకటాల వెనక నుంచి వస్తున్న పగబట్టిన పాముని పొగరుబోతు పోట్లకిత్తలనే మెడలు విరిచి మూల కూర్చోబెట్టిన నాకు నీలాంటి కోరలు తీసిన పాముక లెక్క కాదు. నేను చిడతలు వాయించి పైకొచ్చిన వాణ్ణి కాదు, చిత్తులు పేర్చి పైకొచ్చిన వాణ్ణి. నన్నంత తక్కువగా అంచనా వేయకండి ఎస్పీ గారు. ఏ కాకీ బట్టల పెత్తనంతో నాకు కఠిన శిక్ష వేయించారో ఆ కాకీ బట్టలకు మిమ్మల్ని దూరం చేయిస్తాను. మీ అధికారంలో చిచ్చు పెట్టి మీ కుటుంబంలో కల్లోలాన్ని సృష్టించి నేను జైల్లో వదిలి వచ్చిన సత్తు పళ్లల్లో రాగి సంగటి తినే ఏర్పాటు చేయిస్తాను. నీలాంటి ఊర కుక్కలు ఇంతకు ముందు నన్ను చూసి మురిగి మురిగి అలిసిపోయి ఇప్పుడు తోక తిప్పుకుంటూ నా కాళ్ళ చుట్టూ తిరుగుతున్నాయి. మైండ్ ఇట్ ఓకే. ప్రజాబంధు గోవర్ధన్ అప్పుడు మారీచుడు అనే రాక్షసుడు బంగారు జింకలాగా మారి అడవిలో ఓ తల్లి ఓ రాక్షసి కాస్త రాక్షసుల కథ ఆపుతావా? రే కొండరా, నువ్వెందుకు ఆపుతావే? అర్ధరాత్రి దాకా వాళ్ళని ఇద్దరు జరగొట్టి వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసి వాళ్ళని సంపడానికి ఏదో చూస్తావు నువ్వు? పిల్లిగారు పిల్లిగారులే పిల్లికాళ్ళు, నీ సంగతి నాకు బాగా తెలుసు. ఎవరుకున్నా ఏమిటో, ఎప్పుడైతే నువ్వు ఇంట్లో కాలు పెట్టావు అప్పుడే అనుకున్నానే నా కూతురు బిడ్డను చంపడానికి వచ్చిన మహమ్మారి అని. వాళ్ళని మంచి చేసుకుని అన్నపూర్ణమ్మ గారు. బాబు గీత మీకేమవుతుందని చెప్పాను? కూతురు బాబు, కూతురు కాబట్టి మందరించే హక్కు మీకుందనుకుంటున్నారేమో. ఈ ఇంటిని శాసించే హక్కు గీతకు నేనిచ్చాను, గుర్తుంచుకోండి. గీత, నువ్వు ఇప్పుడు నా భార్య హోదాలో ఉన్నావు. నువ్వు కంట తడబడితే నేను అసమర్థుని అనుకోవాల్సి వస్తుంది. లేదండి, మీరు నా జీవితానికి వెలుగు చూపించిన మహానుభావులు. నేను ఇంటికి వస్తూ వెలుగు తేలేకపోగా ఈ ఇంట్లో ఉన్న వెలుగుని చీకటితో నింపుతున్నానేమో అని బాధపడుతున్నానండి. చీకటి వెలుగులు తోబుట్టువులు గీత, నా జీవితంలో తొలిసారిగా అడుగుపెట్టిన రాధిక వెలుగును నింపి చివరికి చీకటి మిగిల్చి వెళ్ళిపోయింది. చీకటితో ప్రారంభించిన నువ్వు తప్పకుండా వెలుగును తీసుకొస్తావనే నమ్మకం నాకుంది. కానీ ఈలోపు నా మూలంగా మీ కుటుంబంలో కలతలు. మీ కుటుంబంలో కాదు, మన కుటుంబంలో. రేపు హరి పుట్టినరోజు, నువ్వు వెళ్ళి కేకు తయారు చేయించి తీసుకొస్తున్నావు ఓకే? కొద్దిగా నువ్వు కార్లో కూర్చో, బిల్ ఇచ్చేసా. ఏం గీత, బాగున్నావా? ఏంటి అలా చూస్తున్నావు? రెండేళ్ళు ఒకే జైల్లో ఉన్నావు, అప్పుడే మర్చిపోయావా? షటప్, ఏమిటో మాట్లాడేది. మళ్ళీ ఏ స్త్రీ జోలికి వెళ్లకుండా నీ చెయ్యి విరిచేస్తాను. ఆగండి,
నన్ను కొట్టకండి, నన్ను వదిలేయండి. నిజం చెప్తున్నాను, ఆవిడ నాతో జైల్లో ఉంది. దేవుడు విదొట్టు. హలో ఫోటోగ్రాఫర్. మా అన్నయ్య బిడ్డలకు తల్లిని చూశాను, మా అన్నయ్య పక్కన నిలబడే అర్హత గల దేవతను చూశాను. కానీ ఈరోజు ఆగిపోయావి. అడుగు. మీరు మీ గత జీవితం గురించి మా అన్నయ్యకు తెలుసా తెలీదా? ఇంకేమైనా ప్రశ్నలున్నాయా? ఈ ఇంట్లో సమాధానం లేని ప్రశ్నలు ఉండకూడదని అన్నయ్య చెప్పాడు. మీ జీవితం ఆయనకు సమాధానం లేని ప్రశ్న కానప్పుడు నాకు అభ్యంతరం లేదు. ఏమిటయ్యా ఆలస్యం? ఏమిటి ఇక్కడ ఉన్నావు? కమన్ కమన్. అమ్మ రాధ, ఇలా రమ్మ. డియర్ ఫ్రెండ్స్, ఈ హ్యాపీ బర్త్డే సందర్భంగా మీ అందరికీ ఒక హ్యాపీ న్యూస్. మా అమ్మాయి రాధను బ్రహ్మనాయుడు తమ్ముడు రఘుకిచ్చి పెళ్లి చేయబోతున్నాం. శివరామ్, పెళ్లి అనౌన్స్మెంట్ చేశావు, మరి తాంబూలాలు ఎప్పుడు పుచ్చుకోవాలో అది నువ్వే నిర్ణయించు. దాని కూడా పురోహితుడు ముహూర్తం నిశ్చయించాడు. రేపే తాంబూలాలు పుచ్చుకుని లగ్న పత్రిక రాయిస్తున్నాం. వెరీ గుడ్. మీరంతా లోపలికి వెళ్ళి ఫోటోలు తీసుకోండి. చూడండి, వీళ్ళందరికీ సెపరేట్ గా తల ఒకటి, గ్రూప్ ఫోటో ఒకటి చక్కగా తీయండి. అలాగే రండి, మన ఇద్దరికే కలిపి ఫోటో. అలాగే మీరు రండి. చూడండి ఈ ఫోటో ఎవరిది? ఎస్పీ బ్రహ్మనాయుడు గారి ఫ్యామిలీ ఫోటో సార్. నువ్వు చెప్పేది నిజమా? నా కళ్ళతో నేను ఫోటోలో చూశాను. శ్యామ్ బాబు, అసలే నువ్వు స్పీడ్ మనిషివి. నీ మాట విని స్పీడ్ గా వెళితే ఆ బ్రహ్మనాయుడు మనని ఫేడ్ అవుట్ చేసేస్తాడేమో. అదేం జరగదు, నేను హామీ. మీరు నాకు అన్నగారండి, అంతే సార్. బాదా పంతులు గారు, ముహూర్తం నిర్ణయించారు కదా, ఇక లగ్న పత్రిక రాయింది. ఇస్తాం. శ్రీరస్సు రాక్షస నామ సంవత్సర. నమస్కారం ఎస్పీ బ్రహ్మనాయుడు గారు. రాక్షసనామ సంవత్సరంలో పెళ్లి జరిపిస్తున్నారా? ఆ ఉన్లేండి, మీరు రాక్షసులే కదా. మిస్టర్ గోవర్ధనరావు, నేను శుభలగ్న పత్రికను ఆపడానికి రాలేదు. శివరామ్ గారు, మీరు నాకు హితులు సన్నిహితులు. మీ అమ్మాయిని ఇంటి కోడలుగా పంపే ముందు మీకు ఒక నగ్న సత్యాన్ని చెప్పాలని నేను తన హక్కును తాను తీసుకువెళ్ళడానికి మా శ్యామ్ బాబు కలిసి వచ్చాం. ఏమిటి మీరు మాట్లాడేది? నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీ అమ్మాయిని నీతి నిజాయితీ సిగ్గు శరం లేని ఈ కొంపకి కోడలుగా పంపిస్తారా? గోవర్ధనరావు, మర్యాదగా మాట్లాడు, లేకపోతే చేయి చేసుకోవాల్సి వస్తుంది. అలాగే, ముందు నిజం తెలుసుకుంటే తర్వాత ఎవరిని చేయి చేసుకోవాలో తెలుసుకోతుంది. బ్రహ్మనాయుడు గారు, మిమ్మల్ని ఊరందరూ రావణ బ్రహ్మ అంటే ఏమిటో అనుకున్నాను, కానీ నిజంగానే మీరు ఈ గీతను ఎత్తుకొచ్చి రావణాసురుడు అని నిరూపించుకున్నారు. గోవర్ధనరావునే అమాయకుడైన మా శ్యామ్ బాబు భార్య ఈ గీతను మీరు ఎత్తుకు రావడం నిజం కాదా? నువ్వు విడుదలవుతావని తెలిసి ఎంతో ఆనందంతో సెంట్రల్ జైలుకి వెళ్ళాను, కానీ నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావని తెలిసి బాధతో నలిగిపోయాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు, పద ఇంటికి పోదాం. తప్పమ్మా, ఆలికి మొగుడు దేవుడు రాస్కెళ్ళు కాదు. అనయా, ఏమిటిదంతా? ఏమిటి అవనింద? నువ్వు ఇంకొకరు భార్యను తీసుకురావడం ఏమిటి? ఇది నిజం కాదని వాళ్ళు వేస్తున్నది నింద అని చెప్పవయ్యా. ఐఎమ్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీబడి. లెట్ దెం గో టు హెల్. అన్నయ్య, నట్టింట్లోకి వచ్చి ఆ నీతుడు నింద వేస్తుంటే చూస్తూ నిలబడతాను. ఇది నిజం కాదని చెప్పనయ్యా, వాళ్ళ రక్తం కలచూస్తాను. వదిలా, నువ్వైనా చెప్పు. నేను గీత. వాళ్ళేం చెబుతారయ్యా సమాధానం? నేను చెప్పింది నిజం,
అని తప్పు చేసిన వాళ్ళిద్దరూ తలగొంచుకుని మరీ సమాధానం ఇచ్చారు. ఎస్పీ గారు, మీకు 24 గంటల టైం ఇస్తున్నాను, మర్యాదగా గీతను పంపించేయండి. పంపకపోతే ది గ్రేట్ బ్రహ్మనాయుడని మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేసిన పత్రికలే ది చీప్ బ్రహ్మనాయుడని ప్రచారం చేసి ప్రజల చేత చీకొట్టిస్తాయి. ఈ నగరంలో ఉన్న గోడలన్నీ నా సొంత డబ్బులతో రంగులు పులిమించి మీ అసలు రంగు బయట పెట్టిస్తాను. అప్పటికీ మీరు దిగి రాకపోతే మిమ్మల్ని కోర్టు కీర్పించి జైలు శిక్ష వేయించి మీతో సొత్తు పళ్ళల్లో దొన్న సంకట తినేలా చేస్తాను. పదశాంబవం. పంతులు గారు, లగ్న పత్రికలు రాయండి. ఆపండి, ఇదేదో బయటపడే వరకు లగ్న పత్రికలు రాయటానికి వీలేదు బ్రహ్మనాయుడు గారు. శివరామ్, సారీ మిస్టర్ బ్రహ్మనాయుడు. నీతికి న్యాయానికి ధర్మానికి అవతల వైపున ఉన్న నువ్వు యువతల వైపుకి ఎలా రాలేకపోతున్నావు? పరువు ప్రతిష్ట అంతస్తులకు యువతల వైపున ఉన్న నేను అవతల వైపుకి ఎలా రాలేకపోతున్నాను? నా వల్ల ఈ పెళ్లి ఆగిపోవడం నాకు ఇష్టం లేదు. కావాలంటే నేను ఇల్లు పెట్టి వెళ్ళిపోతానండి. గీత, నా మీద గౌరవం, నా వ్యక్తిత్వం మీద నమ్మకం ఉన్న వాళ్ళైతే వాళ్ళే ఆలోచించి తాంబూలాలు తీసుకుంటా. శివరామ్, వాట్ ఈస్ యువర్ ఫైనల్ డెసిషన్? ఇక డెసిషన్ అంటూ ఏమీ లేదు. ఈ పెళ్లి జరగడనేదే నా జడ్జిమెంట్. నేను వస్తాను. అలా నాడు సీతాదేవి లంకలో కాలు పెట్టింది, లంకకు చేటు తెచ్చింది. ఈనాడు నీ భార్య గీత బ్రహ్మరాయుడింటిలో కాలు పెట్టింది, కలకలలాడే ఆ కుటుంబం ఇక అస్త కష్టాల పాలవుతుంది. అవును సార్, ఇంతకాలానికి గీత నా కంటపడింది, మనకి ఎలా ఉపయోగపడింది. చీర్స్. చీర్స్. అన్ని తీసుకున్నారా లేదా? మళ్ళీ ఇంకా రావద్దు, ఇంకొక క్షణం ఇంట్లో ఉండదు. పడండి. పెళ్లిగారు, ఏమిటిది, ఎక్కడికి వెళ్తున్నారు? మా తల్లి పెట్టావుగా కొంపకి చిచ్చు, ఇక హాయిగా నువ్వే ఉండు, మేము పోతున్నాం. అదేమిటి పిన్ని గారు? పిన్నె, నేను నీకు పిన్నిలా కనిపిస్తే ఈ పసిబిడ్డల జీవితాలను నిప్పులను పోసేదానివే. ఆ పిల్లల బాగు కోసమే నేను ఇంట్లో అడుగు పెట్టానండి. నీతో పాటు శని కూడా ఇంట్లో అడుగు పెట్టింది. నీ మూలంగా నా కూతురు బిడ్డల భవిష్యత్తు నాశనం అయిపోతా చూస్తూ ఊరుకోలేదు. పిన్ని గారు, పిన్ని గారు, ఆయన లేని సమయంలో మీరు ఇల్లు వదిలి వెళ్ళిపోతే నలుగురు ఏమనుకుంటారు చెప్పండి? నలుగురు ఏమైనా అనుకుంటారనే ఇంగిత జ్ఞానం ఎనుకుంటే నా అల్లుడి కింద మత్తను తెస్తావే. పదండి, పదండి. అమ్మా బిందు, బాబు నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి, నేను మీ అమ్మని. నువ్వు అమ్మవి కాదు, మా బాబాయ్ పెళ్లి చెడగొట్టడానికి వచ్చిన రాక్షసివి. రఘు, రఘు, నువ్వైనా నన్ను అర్థం చేసుకోరకు, వాళ్ళని ఉండమని చెప్పు రఘు. నేను వెళ్ళిపోతున్నాను. ఆయన పెద్దరికాన్ని మన్నించి, ఆయన వయసును గౌరవించి, పల్లెత్తు మాట కూడా అనకుండా ఈ తమ్ముడు గుమ్మం దాటి వెళ్ళిపోయాడని చెప్పండి. ఊతి బాబు, నీకు దండం పెడతాను. నన్ను ఇంట్లో ఒంటరిగా వదిలేసి వెళ్ళకండి. మీ అన్నయ్య ఇంటికి వచ్చి మా వాళ్ళు ఏరీని అడిగితే నేను ఆయనకి ఏం సమాధానం చెప్పను? మీరు తన వాళ్ళు అయిన తర్వాత మేము పరాయి వాళ్ళం అయ్యామని చెప్పండి. మీరు ఇంట్లో ఉన్నంత వరకు మేము ఎవరు ఈ గుమ్మంలో అడుగు పెట్టమన్నామని కూడా చెప్పండి. నువ్వు తొందరపడ్డావేమో అని అనుకుంటున్నాను. లేదు రాత, నాకంటే ముందు అన్నపూర్ణమ్మ గారు పిల్లలతో బయటకు వచ్చేయాలని నిశ్చయించుకున్నారు. కనీసం వాళ్ళ కోసమైనా నేను ఇల్లు విడిచి రాక తప్పలేదు. మరైతే ఏం చేయదలుచుకున్నావు? మీ నాన్నగారి ఆశీర్వాదంతో లాయర్గా ప్రాక్టీస్ పెడతాను. అన్నదమ్ముల మధ్య వచ్చిన కలతలకి కాలమే సమాధానం చెప్పే వరకు ఎదురు చూస్తాను. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. బిందు, హరి, అన్నపూర్ణమ్మ గారు. గీత, ఏమైంది? వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? అందరూ అందరూ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయారా? ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు? వాళ్ళు ఇంట్లో ఉండాలంటే, నేను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలంటే. ఏమండి, నా కోసం తోడు పుట్టిన వాడిని, కన్న బిడ్డల్ని దూరం చేసుకోలే ఎందుకండి? అందుకని మీ అందుకని వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? ఈ అన్న తమ్ముడితో రాయబారం చేసి వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తాడు, కానీ నిన్ను మాత్రం వెళ్ళినప్పుడు. ఓకే.
అమ్మమ్మ మిమ్మల్ని టిఫిన్ కి రమ్మంటుంది. వెళ్ళండి. వెళ్ళండి. అలాగే. రారా. ఆయన ఎందుకు వచ్చారు అడుగు. మీరు ఎందుకు వచ్చారో కనుక్కోమంటున్నారు. నా పేరు బ్రహ్మనాయుడు. ఈ నగరంలో ఎస్పీని. ఈ ఇంట్లో ఎవరు నేరస్తులు లేరని పోలీసులకు ఇంట్లో ఏ అవసరం లేదని చెప్పు. విన్నారుగా? విన్నాను. కానీ నేను అందుకు రాలేదు. బయట కే రఘునాథ్ బిఏబిఎల్ అడ్వకేట్ అనే బోర్డు ఉంది. ఒక కేసు వాదించమని అడగడానికి వచ్చాను. కేసు నచ్చితే ఒప్పుకుంటామని చెప్పు. రండి కూర్చోండి బావగారు. బావగారా? ఇంటికొచ్చిన క్లయింట్లతో బంధుత్వం కలపడం మీకు అలవాట? అదేమిటి? పోలీసులం కదా, మాకి ఇంట్లో బంధుత్వం ఏముంటుంది? కేసు ఏమిటో చెప్పను. నేను ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న నా పిల్లలు నా నుంచి బలవంతంగా వేరు చేయబడ్డారు. వాళ్లను తిరిగి నాకు అప్పగించమని కోర్టులో వాదించాలి. ఈ కేసు నాకు ఇష్టం లేదు, నేను ఒప్పుకోను. బయట బోర్డు పెట్టుకుని మొట్టమొదటిసారిగా నల్లకోట వేసుకుని వాదించే అవకాశం వచ్చినప్పుడు ఫస్ట్ కేసు వదులుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. ఓడిపోయే కేసు ఒప్పుకోకపోవడమే మంచిది. ఎందుకంటే ఆ పిల్లలిద్దరికి ఇప్పుడు ఆ తండ్రి మీద ప్రేమ లేదు, అభిమానమూ లేదు. తండ్రి దగ్గర ఇదివరకు ఉన్న ఆదరాభిమానాలు లేవని భయపడుతున్నారు. భయపడుతున్నారా? నెవర్. నా గుండెలో తీగ మీటితే నా బిడ్డల హృదయాల్లో రాగాలు పలుకుతాయి. చూస్తారా? Twinkle, twinkle, little star, how I wonder what you are. Up above the world so high, like a diamond in the sky. Bindu, Hari. Hari, Bindu, where are you? ఇదండి మీ నాన్న మాట్లాడిన మళ్ళీ ఆ ఇంటికి వచ్చే ఆ ఇంట్లో మీ సవితలు రాక్షసులు, అది మిమ్మల్ని బతకనీదు. ఏమనుకుంటున్నారు ఏమిటో? అన్నపూర్ణమ్మ గారు, ఆ పిల్లల మంచి చెడ్డలు చూడడానికి ఎక్కడి నుంచో తీసుకొచ్చిన ఒక పరాయి స్త్రీ. మిస్టర్ రఘునాథ్, హోల్డ్ యువర్ టంగ్. మీరు న్యాయశాస్త్రం చదివింది నోటుకొచ్చినట్టు మాట్లాడడానికి కాదు. మైండ్ ఇట్. అభిమానం అనే ఈ కేసులో నేను ఓడిపోయి వెళ్ళిపోయినా పర్వాలేదు. తల్లి చనిపోతే తండ్రి దగ్గర పెరిగిన ఈ బిడ్డలు, ఈ తండ్రి లేకపోయినా బాబాయ్ దగ్గర పెరుగుతారనే నమ్మకం నాకుంది. రాధికకు నీకు కేవలం ఆకారంలో తప్ప ఆంతర్యంలో తేడా లేదని తెలియని ఆ మూర్ఖులు నీ గొప్పతనాన్ని నీ ఔన్నత్యాన్ని గుర్తించి తిరిగి వచ్చే రోజు వస్తుంది. పెట్టిన గడువు పూర్తయిపోయిన బ్రహ్మనాయుడు గారు గీతను మా శ్యాంబాబు దగ్గరికి పంపించలేదు. అందుకే నేను కోర్టుకెక్కుతున్నాను. వారు చెప్పుకునే సంజాయిషి కోర్టుకు వచ్చి చెప్పుకోవాల్సిందిగా మీరు మా తరఫున నోటీస్ ఇవ్వండి. మీకు కావలసినంత డబ్బు బ్లాంక్ చెక్ మీద వేసుకోండి. అక్కర్లేదు, ఈ కేసు నేను వాదిస్తున్నాను. మా తృప్తి కోసం ఇది ఉంచండి. అక్కర్లేదని చెప్పానుగా, ఈ కేసు నా కోసం వాదించుకుంటున్నాను. మీరు వాదించడం అంటూ జరిగితే మేము తప్పకుండా గెలుస్తాం. వస్తాం. నమస్తే. మా కుటుంబానికి మంచి జరుగుతుందనే నమ్మకంతోనే నేను కేసు వాదిస్తున్నాను. ఈ కేసులో నేను గెలిచి గీత శ్యాంబాబు ఇంటికి వెళ్తే విడిపోయిన మా కుటుంబం మళ్ళీ ఒకటవుతుంది.
అందుకే రాధా అందుకే ఈ కేస్ టేక్ అప్ చేశాను రిజిస్టర్ పోస్ట్ వచ్చింది మేడం తేతా హా ఏమిటది మీకు నోటీస్ వచ్చిందండి ఎవరి దగ్గర నుంచి కే రఘునాథ్ పిఏపిఎల్ మీ తమ్ముడి దగ్గర నుంచి చదువు సూపరింటెండెంట్ పోలీస్ బ్రహ్మనాయుడు గారికి అయ్యా మీరు నా క్లయింట్ అయిన శ్యాంబాబు భార్య గీతను ఆగిపోయాను చదువు పద్నాలుగు పది ఎనభై ఐదవ తేదీన సెంట్రల్ జైలు నుంచి విడుదలైన మరుక్షణం బలవంతంగా తీసుకుపోయి మీ ఇంట్లో బంధించి ఉంచారని నమ్మి ఈ నోటీస్ జారీ చేయడం తక్షణం మీ రాంగను సదరు శ్యాంబాబు గారి దగ్గరికి తిప్పి పంపనీయడం మేము తీసుకునే సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యత ఎదురని తెలియజేస్తున్నాం శభాష్ రఘునాథ్ శభాష్ తండ్రి గారి ఆశయం నెరవేర్చడానికి నిన్ను లాయర్ని కమ్మని నేనే సలహా ఇచ్చాను ఈరోజు ఈరోజు నువ్వే నాకు నోటీస్ ఇచ్చావు గీత పురాణాల్లో అన్నదమ్ములు రాజ్యాల కోసం పోట్లాడుకున్నారు బాలమర్దులు మాట పట్టింపు కోసం పోట్లాడుకున్నారు కానీ ఇక్కడ ఈ అన్నదమ్ములు ఎందుకు పోట్లాడుకుంటున్నారో తెలుసా ఇద్దరు పసిబిడ్డల్ని కాపాడడానికి వచ్చిన ఒక స్త్రీ కోసం బట్ గీత న్యాయానికి చట్టానికి జరగబోయే ఈ ధర్మ పోరాటంలో నేనే గెలుస్తాను అన్నయ్యకి నోటీస్ ఇచ్చేంత గొప్పవాడు అయ్యావురా ఓకే ఓకే లెట్స్ మీట్ ఇన్ ద కోర్ట్ ఇచ్చాం మొట్టమొదటిసారి నల్లకోట వేసుకుని కేసు వాదించబోతున్నాను మీ ఆశీస్సులు కావాలి ఏమని ఆశీర్వదించను ఓడిపోమనా గెలవమనా ఏదైనా పర్వాలేదు నేను ఓడిపోతే మా అన్నయ్య పరువు నిలబడుతుంది నేను గెలిస్తే మా కుటుంబం పరువు నిలబడుతుంది కానీ నువ్వు ఓడిపోతే ఒక అన్న హృదయం వెలవెల్లాడిపోతుంది నువ్వు గెలిస్తే ఒక వదిన గుండె గెలగెల్లాడిపోతుంది అందుకే నిన్ను ఆశీర్వదించలేకపోతున్నాను మిస్టర్ రఘునాథ్ యూ కెన్ ప్రొసీడ్ థ్యాంక్ యూ రాణా ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు ఆమె విడుదలైన రోజున ఎక్కడ పెళ్లి చేసుకున్నారు
సెంట్రల్ జైలు బయట ఎవరి సాక్షిగా ఆత్మ సాక్షిగా చూడండి బ్రహ్మనాయుడు గారు గీత తన భార్యని మీరు బలవంతంగా ఎత్తుకుపోయి మీ ఇంట్లో నిర్బంధించారని తనకు న్యాయం చేయమని శ్యాంబాబు కోర్టు వారిని అర్థించాడు దీనికి నీ సమాధానం గీతకి శ్యాంబాబుకి జరిగింది పెళ్లి కాదు అది పెళ్లి కాదని ఎవరు చెప్పారు మీకు ఆమె గతాన్ని తెలుసుకుంటే అది పెళ్లి కాదని నిజం మీకే తెలుస్తుంది అయ్యా జడ్జి గారు ఆమె గతాన్ని పరిశీలించాలంటే ముందు బ్రహ్మనాయుడు గారిని ఎస్పీ ఉద్యోగం నుంచి వెంటనే సస్పెండ్ చేయాలి లేకపోతే సాక్షులను భయపెట్టి కేసును వారికి అనుకూలంగా మార్చేస్తుంటారు కేశవరాణ ఈ కేసు పరిష్కరింపబడాలి అంటే గీత అసో జైలుకి ఎందుకు వెళ్ళింది అప్పటికి శ్యాంబాబుతో ఆమెకి సంబంధం ఏమిటి అనే విషయాలకి ఆధారాలు సంపాదించాలి అందుకు బ్రహ్మనాయుడు గారి ఎస్పీ హోదా అడ్డుగానే ఉంటుంది కనుక ఈ కేసు పూర్తయ్యే వరకు ఆయన సస్పెన్షన్ లో ఉంచాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను అగ్రీడ్ ద కోర్ట్ విల్ రికమెండ్ టు ది పోలీస్ డిపార్ట్మెంట్ యాజ్ సజెస్టెడ్ బై ది డిఫెన్స్ కౌన్సిల్ yes ఆ ఎస్పీ బ్రహ్మనాయుడు కాకి బట్టలకి దూరం అయ్యాడు ఇక జైలుకెళ్లి సత్తుపళ్ళంలో జొన్న సంకటి తినడం మాత్రమే మిగిలింది నన్ను క్షమించి ఇంట్లోంచి పంపించివేయండి అని అడగడానికి వచ్చావు కదూ కానీ నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు కాదండి అయిన వాళ్ళందరూ మీకు దూరంగా వెళ్ళిపోయినప్పుడు నేను రాతి బొమ్మలా కన్నీళ్లు కార్చాను కానీ ఏ వృత్తి మిమ్మల్ని సంఘంలో దేవుడిగా నిలబెట్టిందో ఏ పదవి నేరస్తుల గుండెల్లో సింహస్వప్నంలా మిగిలిపోయిందో ఆ వృత్తికి ఆ పదవికి మీరు దూరం అయిపోయారే నాకు అవి నాకు దూరంగా సరే నువ్వు నన్ను విడిచి దూరంగా వెళ్ళిపోయి నన్ను ఒంటరివాణి చేస్తావా నేను ఇంట్లో ఉండబట్టే మీరు ఒంటరి వాళ్ళయ్యా నేను ఇక్కడ ఉన్న ఒక్కొక్క క్షణం మీకు అనర్థాలు తెచ్చిపెడుతుందన్న భయంతో నేను ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని తీర్మానించుకున్నా గీత ఈ అభాగ్యానికి లంకంతా ఇంట్లో ఒక మూల ఇంత చోటిస్తే భరించలేని ఈ సంఘాన్ని చూసి వెళ్ళిపోతున్నాను నా మూలంగా లక్ష్మణుడు లాంటి మీ తమ్ముడు మీకు దూరమైపోయినందుకు వెళ్ళిపోతున్నాను నా మూలంగా మీ పిల్లలు అనాథులు కాకూడదని వెళ్ళిపోతున్నాను మీ అనుమతి లేకుండా వెళ్ళిపోతున్నందుకు మిమ్మల్ని కాదన్నందుకు నేను ఎన్ని కష్టాలు అనుభవిస్తాను ఏ పాపాలు పడతానో నాకే తెలియదండి కానీ ఈ సంఘం మిమ్మల్ని చూసి వెక్కిరించకూడదని మీ వాళ్ళు మీకు దగ్గర అవ్వాలని వాళ్ళు మీరు ఈ సంఘంలో తలెత్తుకు తిరగాలని నేను వెళ్ళిపోతున్నాను నన్ను అర్థం చేసుకోండి నన్ను క్షమించండి రావణ బ్రహ్మ తన ఆత్మలింగము వాసి ఖండిత హృదయాన ఖండ తాళము రేగి పలికించిన రుద్ర వీణ నా వాళ్ళు నా కళ్ళు నా వాళ్ళు నా కళ్ళు నా పంచ ప్రాణాలు మమకార పాశాలు మంట గలిపిన వేళ ఈ రుద్ర భూమిలో జీవచ్ఛవంగా పలికిల్చిన మృత్యువీణ ఇది నాకు విధి శోధన కడలేలి ఆవేదన ఇది నాకు విధి శోధన కడలేలి ఆ
మాట మరచి అభినవ లక్ష్మణుడు న్యాయపు న్యాయవాద దీక్షా దీక్షితుడు తోడ పుట్టి తోడ పెరిగి తోడై ఉండేవాడే పసిపాపల తోడైనా మిగలకుండ చేస్తుంటే భగ్న హృదయ బడబాలల భుగ్న రక్త గీతికలే పాడుతున్నది నాడి బ్రతుకు వీణ పాడుబడిన కోవెలంటి జీవితాన ఇది నాకు విధి శోధన కడలేలి ఆవేదన ఇది నాకు విధి శోధన కడలేలి ఆవేదన నువ్వే తాళించిపోయే తల్లి అయిన ఇల్లాలు తల్లి ప్రేమ కురిపించను తాళిలేని ప్రియురాలు నా ఇంటికి నా కంటికి దీపమైన దేవతే తామసించి ఆగ్రహించి తరలి వెళ్ళిపోతుంటే గాజులనే పగులగొట్టి కుంకుమనే తుడిచిపెట్టి జ్వలిత విలయ నిలయంలో తల్లి వెళ్ళి బొమ్మని పలుకుతోంది నా జీవన్ మరణ వీణ జదరగిలే చితి మంటల దహన వీణ ఇది నాకు విధి శోధన కడలేలి ఆవేదన ఇది నాకు విధి శోధన కడలేలి ఆవేదన చెప్పిన గీత వచ్చేసావా నువ్వు నాకు భర్తవా కొత్త లిటిగేషన్ ఏదైనా పెట్టడానికి వచ్చావా నువ్వు నాతో కాపురం చేశావా చేయకుండానే పారిపోయావు కదా మోసం చేసి నువ్వు కట్టిన తాళిని పెంచి ఆనాడని మొహర కొట్టేశానుగా అది నా దగ్గరే ఉంచాను నువ్వు తిరిగి వచ్చాక మళ్ళీ కడదామని ఆడదాన్నని అభిమాన వచ్చినని పైగా హత్యలు చేసి జైలు శిక్ష అనుభవించిన దానని అందుచేత నలుగురిలో నోరు మెదపలేనని నోరు మూసుకుని నీ దగ్గరికి వస్తానని కదూ ఇంత గొడవ చేస్తున్నావు పొరపాటు గీత నిన్ను అడ్డు పెట్టుకుని మా శత్రువుని ఎస్పి బ్రహ్మనాయుణ్ణి అల్లరి చేయాలని పనిచేస్తున్నా అది నీ వల్ల కాదురా ఒరే శ్యాంబాబు ఇన్నాళ్ళు మూతబడిన నా నోరు నా జీవితం ఎందుకు అపస్వరాలు పలికిందో న్యాయస్థానంలో గొంతెత్తి చెబుతుందిరా దొరకనంత వరకే లేడికి రక్షణ గీత వేటగాడి కళ్ళల్లో పడ్డ తర్వాత ఏదో ఒక రోజు చావక తప్పదు ఆ రోజు నువ్వు తప్పించుకున్నా ఈ రోజు తప్పించుకోలేదు నిన్ను సర్వనాశం చేస్తా ఈ
ఎస్పి బ్రహ్మనాయుడు పైకి కనిపించేటంత పెద్ద మనిషి కాదు మీ అందరికి ఆయన సాధించిన విజయాలే తెలుసు గాని తెరవేనక ఆయన చరిత్ర ఏమిటో నాకు బాగా తెలుసు అధికారం ఉంది కదా అని పరాయవాడి భార్యని సొంత పిల్లల్లాగా ఇంట్లో పెట్టుకోవడం ధర్మమేనా కంచె చేను మెత్తే ఏమవుతుందో బ్రహ్మనాయుడి విషయం అంతే అపరిందల పడ్డ గీతను ఒక దేవుడి గుడిలో పవిత్రంగా బ్రతుకుతున్న నన్ను నడిపసారిలో నవ్వులు పాలు చేయాలనుకున్న ఒక దుర్మార్గుడి నుంచి ఆ దుర్మార్గుడిని సమర్థిస్తున్న ఈ పెద్ద మనిషి నుంచి నాకు న్యాయం కావాలి ఎవరన్న ఒక నీచుడిని నమ్మకానికి పెడితే నన్ను ఆదుకుని ఆశ్రయించిన ఆ దేవుణ్ణి దోషిగా భవన్లో నిలబెడితే ఆవేదన తట్టుకోలేక న్యాయం కోరి మీ ముందు నిలబడ్డాను ఎవరన్న చూడమ్మా ఏమైనా చెప్పదలుచుకుంటే సాక్షి భవన్లోకి వచ్చి చెప్పు గీత నన్ను ఆపకండి నీ గౌరవానికే భంగం వచ్చాక నేను నోరు ఇప్పకపోతే అది ఆత్మద్రోహమే అవుతుందండి నన్ను చెప్పనివ్వండి ప్లీజ్ జడ్జ్ గారు నేను ఈ దగ్గరికి ఎలా చేరాను ఎందుకు చేరాను నన్ను భార్య అని వాదిస్తున్నా శ్యాంబాబు అనే నీచుడి విషవలయంలో నేను ఎలా చిక్కుకుపోయాను మీకు వివరంగా చెబుతాను ఆడదాని ఆక్రోశాన్ని ఆ ధర్మదేవత చేతిలో ఉన్న ధర్మ పాఠంలో పెట్టి నాకు న్యాయం అందించండి నేను బ్రహ్మనాయుడు గారు ఒకరినొకరు అభిమానించుకున్నాం ఆరాధించుకున్నాం సంజారాగం నా జీవన వీణాగానం శ్రావణ సంజారాగం నా జీవన వీణాగానం సరసాల సరిగమలెన్నో విసిరింది నీలో అందం సంజారాగం నా జీవన వీణాగానం వచ్చే వచ్చే ఒక హేమంతం ఒళ్ళోకొచ్చి ఒక సౌందర్యం నాలో పొంగి ఒక అనురాగం తొలి కౌగిళ్ళలో చలి సంగీతం పొగమచ్చు పొదరిల్లైతే చలి మంటతో అనుబంధం పొగమచ్చు పొదరిల్లైతే చలి మంటతో అనుబంధం హరి వీళ్ళు ఇళ్ళకే వస్తే అది నీకు నా ప్రియ హారం శ్రవణ సంధ్యాగం నా జీవన వీణాగానం Thank you.
కోసం విచ్చే నీలు ఒక మందారం మనసిచ్చే నాకే తన సింధూరం తిలకాల జలతాలాడే మన బంధమే సంసారం శ్రావణ సంధ్య రాగం నా జీవన వీణా గానం సరసాల సరిగమలెన్నో విసిరింది నీలో అందం పోసుకుంటున్న మమ్మల్ని ఆయన మేనమావ జగన్నాథరావు గారు చూశారు. ఆయన కూతురు రాధిక బ్రహ్మనాయుడు గారిని ప్రేమిస్తుందని నాకు తెలియదు. నన్ను బ్రహ్మనాయుడు గారు పెళ్లి చేసుకుంటే ఆయన ఆశ తనకు దక్కదని జగన్నాథరావు గారు బ్రహ్మనాయుడు గారితో ఘర్షణ దిగారు. అనుబంధానికన్నా నాతో పెనవేసుకుని ఉన్న రాఘబంధమే గొప్పదని బ్రహ్మనాయుడు గారు వాదించారు. ఆ పిల్ల నీ అల్లుడు జీవితం నుంచి తప్పుకోవాలి అంతేగా. ఇదిగో డబ్బు, ఆ పిల్లని మర్డర్ చేసేనా సరే. ఓ శరభ శరభ, ఆడపిల్లల ప్రాణాలు తీయటం టైగర్ కి అలవాట్లేదు బే, అనుభవించడం తప్ప. ఇప్పుడు నాకు 11 మంది రాణులున్నారు. అయ్యసింగారంగా వేషాలు మార్చండి, 12వ రాణిని తీసుకురండి. శ్యాంబాబు నీ ప్రావీణ్యాన్ని ప్రదర్శించు, ఆ పిల్లని తీసుకొచ్చి నాకు అప్పగించు. ఓకే. ఏమిటి మీరనేది? అవునమ్మా, ఆయన మామగారితో గొడవ పడ్డారు. మిమ్మల్ని గుళ్ళో పెళ్లి చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని మిమ్మల్ని తీసుకురమ్మని నన్ను పంపారు. రండమ్మా, ఆలోచించొద్దు, రండి. అలా నన్ను మోసం చేసి తీసుకువెళ్ళారు. శ్యాంబాబు నన్ను సమ్మోహన పరిచి నా మెడలో తాళి కట్టారు. నీకు నాకు పెళ్లి జరిగింది. ఈ ఫోటో చూడు. ఐశ్వర్యవంతులు హక్కు భుక్తాలను నమ్మినట్టు నా భార్య నిన్ను ఈ టైగర్ దాసుకు అమ్ముతున్నాను 10,000కి. ఎలా ఉంది? అమ్మడానికి నువ్వెవడివి, కొనడానికి వాడెవడు? వీడెవడు? అసరబ అసరబ, ఈ రోజు నుంచి నువ్వు నా హృదయ రాణివే. నేను చదువుకోకపోయినా నా 11 మంది రాణులు అందరూ చదువుకున్న వాళ్ళని. దీన్ని డాక్టర్ కోర్స్ చదువుతుండగా శ్యాంబాబు తెచ్చిపెట్టాడు. ఇది లాయర్ కాబోయ్ నా 2వ రాణి అయింది. 7 నెలలు అయితే 11 మంది హృదయ రాణులే ఉండి ఒక్క నెల మాత్రం వరుస తప్పుతుంది. అందుకే సరసానికి వరుసకి సరిపోతుందని నిన్ను తెప్పించుకున్నాను. నీకు లొంగి అభాగ్యురాలుగా వాళ్ళతో కలిసి బతుకుతారని మాత్రం ఆశలు పెట్టుకోకు. నువ్వు ఇక్కడ ఉండాల్సిందే. నీ ముగ్గురుగా నేను ఆజ్ఞాపిస్తున్నాను. మోసం చేసి పెళ్లి చేసుకున్నా, నీకు నన్ను భార్య అని పిలిచే అర్హతే లేదురా. నీ మెడలో తాడి బొట్టునంత వరకు నేనే నీ ముగ్గురిని. ఇదిగో నువ్వు కట్టిన తాళి. తాళి తెగితే ఏమవుతుందో, హృదయ రాణికి తాళి బొట్టు అక్కర్లేదు. శోభనానికి ఏర్పాటు చేయి. Hey!
మాట్లాడుకుంటా. నేను శాంబాబుని పెళ్లి చేసుకున్నానని బ్రహ్మనాయుడు గారిని నమ్మించి రాధికతో పెళ్లి కొప్పించారు. వాళ్ళ సుఖ సంసారానికి అడ్డు రాకూడదని ఒక కుగ్రామానికి వెళ్ళి పంతులమ్మగా బ్రతకు సాగాను. అలా కొన్నేళ్ళు గడిచాయి. రాధిక ఇద్దరు బిడ్డలు తల్లైందని తెలిసి సంతోషించాను. టైగర్ దాస్ గారు ఊరి బయట రామ మందిరం దగ్గర ఉన్నారు. ఈసారి మీరు ఇవ్వవలసిన ధనం ధాన్యం సొమ్ములు అన్ని తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర ఉంచండి. పదండ్రా. టైగర్, గ్రామస్తుల్ని హెచ్చరించి వచ్చాను. ఎప్పటిలాగే ధనం ధాన్యం తీసుకొచ్చి మీ పాదాల దగ్గర ఉంచుతారు. మీరంతా వారంటే ఎందుకు భయపడుతున్నారు? ఆడు మనసుని ఆటాడే పులెమ్మ. ఇంతమంది మగవాళ్ళు ఉన్నారు, కత్తి పట్టగల వాళ్ళు ఉన్నారు, కర్ర తిప్పగల వాళ్ళు ఉన్నారు, అవసరమైతే గడ్డ పొలకు గుండెల్లో దింపగల వాళ్ళు ఉన్నారు. ఇంతమంది ఉండి సంవత్సరం అంతా కష్టపడి పోగు చేసుకున్న ధనాన్ని ధాన్యాన్ని ఒక బందిపోటు వచ్చి బెదిరిస్తే వాడికి అప్పచెప్తారా? వాడిని ఎదిరించడం అంటే ప్రాణాలు పోగొట్టుకున్నట్టే. కొందరు ప్రాణాలు పోయినా పర్వాలేదు, ఊరు బాగుపడుతుంది. ఈ ఊరికి పట్టిన బందిపోటుల పీడ విరగడైపోతుంది. మీకు పౌరుషం లేకపోతే మీ భార్యల గాజులు తీసి తొడుక్కోండి. మీరు పట్టుకోవలసిన పలుగులు వాళ్ళ చేతితో పట్టుకుని ఆదిశక్తుల బయలుదేరతారు. తల వంచిన మగవాడు ఏదీ సాధించలేడు. మీరు సాధించలేనిది మేము సాధించి చూపిస్తాం. పదండి. ఒంటరిగా ఒక ఆడది వస్తుందిరా. సింగా, ఇది నన్ను దొంగ దెబ్బ తీసి పారిపోయిన ఆడదిరా. నువ్వు ఆడకూతురువి కాదే, ఆడపులివే. ఈ టైగర్ ని దెబ్బతీసి పారిపోయి మళ్ళీ ఎదురుపడ్డానికి వచ్చావా? నీకెంత ధైర్యమే. ఈసారి నీ ముఠానే దెబ్బతీస్తాను. నా ముఠానా? ఓ సరబా సరబా, ఒక ఆడదాన్ని చూసి బెదిరిపోయే మనుషులం కాదు మేము. అవసరమైతే ఈ ఊరు మొత్తాన్ని. ఈ ఊరందర్నా నీలో చేవ ఉంటే ఈ ఆడదాని చేతి గాజులు తీసుకోరా చూద్దాం. సరబా సరబా, గాజులతో పాటు నీ చేతులు కూడా నరికి తీసుకుంటానే. పడుకుంటా పడుకుంటా అమ్మాయిని. Thank you.
నేను టైగర్ నిరా నన్న ఫోన్ల పెడతావా ఇంకా సేపట్లో ఫోన్ మోగుతుంది అప్పుడు నువ్వే నా కాళ్ళ బేరానికి వస్తావురా హాయ్ ఎస్ బ్రహ్మనాయుడు సరిగ్గా గంట లోపల మా టైగర్ ని విడుదల చేయకపోతే నీ పెళ్ళాం బిడ్డల్ని సర్వనాశనం చేస్తాం నీ బెదరింపులకు లొంగిపోయి టైగర్ దాసుని విడిచిపెట్టేంత అసమర్థుడు కాదురా ఈ బ్రహ్మనాయుడు గతమంతా ఆయన నాకు చెప్పారు కన్న కూతురి పెళ్లి తన అల్లుడితో జరగాలని స్వార్థంతో పవిత్రమైన మీ జంటను విడదీసి మా ఇద్దరికి పెళ్లి చేసి మా నాన్న నీకు అన్యాయం చేశాడు నీకు జరిగిన అన్యాయానికి పశ్చాత్తాప పడగలనే తప్ప నా జీవితానికి పరిహారంగా ఇవ్వలేను ఎందుకంటే నేను ఇప్పుడు ఇద్దరు బిడ్డలకు తల్లిని నీకోసం ఆయన త్యాగం చేసి వెళ్ళిపోతే నా బిడ్డలు తల్లి లేని అనాథలైపోతారు రాధిక నీ పెళ్లి కళ్ళారా చూశాక కన్నటి నీ సంసారానికి అడ్డు రాకూడదని వెళ్ళిపోయాను అనుకోని విధంగా నీది మళ్ళీ నన్ను మీ దగ్గరికి చేర్చింది ఇక్కడ ఉండే నీ జీవితంలో కలతలు లేపదలుచుకోలేదు రాధిక వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను భయాందోళనలో ఇద్దరు పోలీసులను కూడా కాల్ చేశాను బందిపోట్లను చంపడం నేరం కాకపోయినా పోలీసులను చంపడం నేరం అని భావించి చట్టం నన్ను ప్రశ్నించింది నువ్వు ఇంటికి వచ్చినప్పుడు నిన్న అపార్థం చేసుకున్నాను కానీ ఈరోజు నీ మూలంగానే నా బిడ్డలు బ్రతికారు ఏమండి నా బిడ్డల్ని అనాథలను చేయకండి గీతని నా బిడ్డలకి తల్లిని చెయ్యండి జరిగిన యథార్థం ఇదే ఎవరా ఇప్పుడు చెప్పండి నాది చరామి అని ప్రమాణం చెయ్యండి ఏ ఆడదైనా ఒక మగవాడికి భార్య అవుతుందా మృగలో లేని ఆడదాన్ని మెడలో కట్టిన తాళికి విలువ ఉంటుందా ఎవరా దీన్ని వివాహమని హిందూ వివాహ చట్టం అంగీకరిస్తుందా నేను ఆ శ్యాంబాబు భార్యనని న్యాయస్థానం శాసిస్తుందా చెప్పండి ఎవరా చనిపోయే ముందు రాధికకి ఇచ్చిన మాట కోసం బ్రహ్మనాయుడు గారి ఇంటికి నేను వెళ్ళాను ఆయనకి భార్యగా కాదు ఆ పిల్లలకి తల్లిగా వెళ్ళాను నేను ఒక హంతకురాలని తెలిస్తే
పిల్లలు నాకు దూరం అయిపోతారన్న భయంతో ఈ నిజాన్ని బయట పెట్టొద్దని ఆయన శాసించారు. నేను దానికి తలవంచలేదు రాణ. మీ సంబంధం పవిత్రమైనదని, మీ బంధం మత్సలేనిదని కోర్టు వారికి అర్థమైంది. కానీ శ్యాంబాబు హిప్నటైజ్ చేసి నిన్ను వివాహం చేసుకున్నాడనే విషయం ఆధారాలతో సహా ద్రోపడాలి. అప్పటి వరకు ఈ కేసు అపరిష్కృతంగానే ఉంటుంది. అన్నయ్య, నీలో దేవుణ్ణి చూడాల్సిన నేను ముద్దాయిని చూశాను. ఆవిడ ఇంట్లోంచి వెళ్ళిపోతే నీ గౌరవం నిలబడుతుందనుకున్నానే, కానీ మన కుటుంబం కోసమే ఆవిడ నేరస్తురాలేదని తెలుసుకోలేకపోయాను. నన్ను క్షమించన్నయ్య. అవును బ్రహ్మనాయుడు, ఆనాడు నీ మౌనాన్ని అపార్థం చేసుకుని మన స్నేహానికే ద్రోహం చేశాను. నన్ను క్షమిస్తావు కదా? దిస్ నాట్ ద టైం ఫర్ రిపెంటెన్స్. మన కుటుంబ గౌరవాన్ని ముక్కలు చేసి, మన స్నేహ ధర్మాన్ని అగాధంలోకి నెట్టి, మనల్ని అప్రతిష్ట పాలు చేసిన ఆ గోవర్ధన్ రావును శిక్షించాలి. తల వంచుకుని కోర్టుకొచ్చిన గీతను తలెత్తుకుని సగౌరవంగా ఇంట్లోకి వచ్చేటట్టు చేయాలి. అందుకు కావలసిన సాక్ష్యాలన్నీ నేను సంపాదిస్తాను. నేను డిఫెన్స్ లాయర్గా ఈ కేసును టేకప్ చేస్తాను. ఓకే. ప్రభు, వాళ్లే గోవర్ధన్ రావు సంతానం. ఆ అమాయకురాలను మనం గుట్లో వేసుకోగలిగితే స్పీడ్ శ్యామ్ బాబు హిప్నటైజర్ అనే విషయం మన తేలిగ్గా నిరూపించవచ్చు. అదంతా నేను చెప్తాను. నిన్ను చెట్టెక్కు. జ్యోతి స్వాతి కల్పన శారదా కళహస్తి. ఎలా తెలుసా అడుగుతారు? ఒకటి, ఆయన ఎవరనుకున్నారు? గ్రేట్ హిప్నటైజర్ మిస్టర్ డబ్చిప్. ఇదిగో ఇలా రండి, ఇలా రండి. పేర్లు చెప్పడమే కాదు, కెమెరా లేకుండా మీ ఫోటోలు నా ఎక్స్రే కళ్ళతో తీయగలను. ఇప్పుడు మీ ఫోటో తీస్తున్నాను, చూడండి. నా చేతి వంకే చూడండి, స్మైల్. అలాగే చూడండి, 1 2 3. చూడండి, ఇంత పెద్ద మనిషిని 16 ఏళ్ళ అమ్మాయిగా మార్చి డాన్స్ చేయించరా? ఇంత పెద్ద అబ్బాయిని 16 ఏళ్ళ అమ్మాయి చేసి డాన్స్ చేయించరా? ఓం హ్రీం ఫట్. రింగుల రంగమ్ము అమ్మమ్మో బంగారు గుల్లెమ్ము, చెయ్యేస్తే చెమ్మల చెక్క, చెయ్యేస్తే చెమ్మల చెక్క. చక్కని చుక్క, దానికేమో చుక్కలు మొక్క, దాని ముద్దు దాల్చిన చెక్క, దాని ఈడు పువ్వుల పక్క. తోక చూసి తొక్కి తిన్నక్క, సోకులాడి సొంపులు దక్క, తోక చూసి తొక్కి తిన్నక్క, సోకులాడి సొంపులు దక్క. దుమ్మెద పైకొచ్చే కూచిన నాడే, తేనెల వరదాయే మొక్కల నాడే.
ఎంగడి మావయ్యో అయ్యో బంగారు బావయ్యో రింగుల రంగమ్మో అమ్మమ్మో బంగారు బుల్లెమ్మో కన్నులు గొట్ట ఊరువాడ కన్నెలు తిట్ట వాలిపోవే వన్నెల పిట్ట వాళ్ళు పొద్దు ఇచ్చిన పట్ట ఒక వచ్చి సోపులు మేస్తే కొంగు కెలలా గుడుకోలా రింగుల రంగమ్మో అమ్మమ్మో బంగారు బుల్లెమ్మో రింగుల రంగమ్మో అమ్మమ్మో బంగారు బుల్లెమ్మో రండి 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 అమ్మో మళ్ళీ మామూలు మీరు చెప్పేవాడు బావయ్య డాన్స్ ఎంతో బాగా చేయించావనా చేవా చేస్తాడు కానీ మీరు ఒక పని చేయాలి స్పీడ్ శ్యామ్ బాబు హిప్నటైజ్ చేస్తాడు అని కోర్టులో సాక్ష్యం చెప్పాను అయితే ఇదిగో ఈ విధంగా ఇతనితో ఫోటోలు దిగారని మీ నాన్న చూపిస్తే కనుక మీరు సాక్ష్యం చెప్పాలి సాక్ష్యం చెబుతాం కానీ ఆ ఫోటోలు మా నాన్న చూపించొద్దే చూపించు పదండి ఈ కేసులో సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాత శ్యాంబాబు ఆరోపణ అర్థరహితమని రుజువైంది ఒక స్త్రీ స్పృహలో లేని సమయంలో అతడు కట్టిన తాళికి విలువ లేదు కనుక ఆ పెళ్లి చెల్లదని గీతను మోసం చేసి తాళి కట్టిన నేరానికి ఆమెను ఒక బందిపోటుకు అమ్మిన నేరానికి శ్యాంబాబును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచవలసిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ను కోరుతూ ఎస్పీ బ్రహ్మనాయుడు గారు నిరపరాధి అని నిర్ధారించడమైన ఎంత ధైర్యమే మీకు నా కడుపున బుట్టి నాకు వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్తారా మాట్లాడరే జ్యోతి చెప్పమంటే చెప్పానన్నా అవునన్నా అక్కయ్య చెప్పమంది జ్యోతి ఎందుకు అలా చెప్పావు శ్యాంబాబు నాకు చేసిన మోసానికి వాడికి శిక్ష పడాలని అలా చెప్పాను శ్యాంబాబు నీకు ద్రోహం చేశాడా అవునన్నా గీతను మోసం చేసినట్టే నన్ను హిప్నటైజ్ చేసి నా జీవితాన్ని నాశనం చేశాడు ఆ దుర్మార్గుడు కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పడానికి వీల్లేదు నా బిడ్డలకు ద్రోహం చేసిన ఆ పాపిష్టి వాడిని బతకనివ్వను వాడంతా చూస్తాను సార్ ఎవరు పైకి వెళ్ళకూడదు సార్ ఎందుకని ఎస్పీ గారు ఆర్డర్ ఎక్కడ ఎస్పీ ఇక్కడ శ్యాంబాబు కళ్ళు విప్పితే నిజం బయటకు వస్తుంది అతను నోరు విప్పితే నీ పాపం బయటపడుతుంది అంత తేలిగ్గా నీ చేతికి దొరకనిస్తానా అతని ప్రాణానికి ఈ క్రాస్ బెల్టే రక్షరేఖగా ఉంటుంది అదే నీకు ఉరి శిక్ష వేయిస్తుంది బ్రహ్మనాయుడు వాణ్ణి కళ్ళు తెరవనివ్వను నోరు విప్పనివ్వను నన్నంత తేలిగ్గా అంచనా వెయ్యకు నేను ముంతలు మోసి పైకొచ్చిన వాణ్ణి కాదు గొంతులు కోసి పైకొచ్చిన వాణ్ణి గుర్తుంచుకోండి డ్రైవర్ పోనీ హలో మిస్టర్ గోవర్ధన్ ఇదేమిటి కోర్టులో ఉండాల్సిన వాడివి ఆసుపత్రి దగ్గర తిరుగుతున్నావేమిటి నేను ఉరికంబం ఎక్కించబోయే ముద్దాయి మొహం ఒక్కసారి చూసిపోదామని వచ్చాను నన్ను నువ్వు ఉరికంబం ఎక్కించడమా ఎక్కడైనా లైటు లేని సైకిల్ కేసు చూసి వారించలేరు
నన్ను తక్కువగా అంచనా వేయకు. నేను లంచాలిచ్చి పాస్ అయిన లాయర్ని కాదు, కంచర గాడిదల వంటి. మైండ్ ఇట్. స్పీడ్గా పోనే డ్రైవర్. జగ్గు, ఇదిగో డబ్బు. దొంగతనం ఏ చేస్తారు, హత్య చేస్తారు, పోలీసు పోయి జైలుకి వెళ్ళగా టైగర్ దాస్ కలవడతీతులు కూల్చి ఆ టైగర్ దాస్ పింకునేలా చేయండి. టైగర్ దాస్ జైలు తప్పించుకున్నాడా? Yes, Tiger Das తప్పించుకున్నాడు. వాడి ఊరిని తప్పించుకోకుండా అన్ని చెక్ పోస్టులను జాగ్రత్తగా కాపలాగాయమని చెప్పండి. Yes, sir. లోపల బంధించండి. దబ్బలో ఉన్న ఒక పెద్ద బ్యాంకులో కోట్ల రూపాయలు దోచుకొని ఈ ఊరి నుంచి మకం మార్చేద్దాం. ప్లాన్ బాగానే ఉంది. ఆ బ్రహ్మనాయుడు అడ్డు తగలకుండా నీకు మరో మాస్టర్ ప్లాన్ చెప్తాను రా. Yes. హలో బ్రహ్మనాయుడు, నీ పిల్లలు నా దగ్గరే క్షేమంగా ఉన్నారు. రేపు శ్రీరామ నవమి, అందరూ సీతారాముల విగ్రహాలు ఊరేగిస్తారు. నేను రావణ బ్రహ్మని. ఊరేగింపు జరుగుతుండగా ఊళ్ళో ఒక చోట దోపిడీ చేయిస్తున్నాం. ఎక్కడాని అడక్కు, అడ్డు రాకు, వచ్చావా పిల్లలకే ప్రమాదం. రకం సృష్టించి జన నష్టం జరిపిస్తాను. ఇది నా ఫైనల్ వార్నింగ్, మర్చిపోకు. శేఖర్, ఊరేగింపుకి మనం ఇచ్చిన పర్మిషన్ గోవర్ధన్ రావు స్వార్థానికి ఉపయోగపడే ఆట నేను కట్టిస్తాను. ఇదిగో క్యాప్ స్టిక్. ఎలా ఉంది మన వేషం? నేనే గుర్తుపట్టలేకపోయాను. అచ్చం బాగారులో ఉన్నారు. బెస్ట్ ఆఫ్ లక్. Thank you.
For more updates, like, comment, subscribe to our channel.